హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇంట్రొడక్షన్ టు ద ట్రెగ్నోమెట్రీ ఓకే సో ఈ చాప్టర్లో చాలామంది వెయిట్ చేసే చాప్టర్ ట్రిగనోమెట్రీ ట్రికనోమెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎప్పుడు 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 అని రైట్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రమ్ ద బేసిక్స్ టు దట్ నెక్స్ట్ లెవెల్ ఓకే సో చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ట్రిగనోమెట్రీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో వీటన్నింటిని గురించి ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి నేర్చుకుందాం రైట్ క్లియర్ చలో లెట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ లెట్స్ లెట్స్ సీ దట్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గున్న డిస్కస్ ఇన్ టుడే సెషన్ సో సీ దాట్ ఫస్ట్ థింగ్ ఎస్ రైట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇంట్రడాక్షన్ యాజ్ యూజువల్గా మనం ఇంట్రడాక్షన్ గురించి మాట్లాడుతున్నాము ఫస్ట్ ఇంట్రడాక్షన్ పార్ట్ మీకు జాగ్రత్తగా అర్థమైతే ఎంటైర్ ఎలక్ బేసిక్స్ ఏవైతే కావాలో అవన్నీ క్లియర్గా అర్థమైపోతాయి రైట్ సో ఇంట్రడాక్షన్ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉన్నాను ఇంట్రడాక్షన్ మిస్ చేయకండి ఏం మిస్ చేసినా రైట్ అండ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడదాం అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడదాం అండ్ ట్రిగ్నొమెట్రిక్ ఐడెంటిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సమ్మరీ గురించి లైక్ వాట్ వి డిస్కస్ అని కంప్లీట్గా మాట్లాడుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ వాట్ సార్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రైట్ సో ఇవి అండ్ మోస్ట్లీ ఫేస్ చేసేది ఐడెంటిటీస్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద అండ్ ట్రికొనోమటరీ రేషియోస్ మీద కూడా ఉంటాయి సో ఓకే లెట్స్ వన్ బై వన్ ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం క్లియర్గా సో చలో లెట్స్ లెట్స్ బిగిన్ ద షో అండ్ క్విజ్ కూడా ఉంటుంది నేను క్విజ్ సంబంధించిన రెస్పాన్సెస్ కూడా వచ్చాయి ప్రీవియస్ సెషన్లో వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేస్తాను ఎప్పుడు క్విజ్ స్టార్ట్ చేసే ముందు టాప్ త్రీ ఎవరైతే అనౌన్స్ చే ఆన్సర్ చేశారో వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను సో జస్ట్ వెయిట్ ఫర్ దాట్ ఆల్సో అండ్ ఈ సెషన్లో కూడా క్విజ్ అనేది ఉంటుంది సో డోంట్ మిస్ దాట్ పార్ట్ ఓకే చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ లెట్ సీ ద ఇంట్రడాన్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వన్ యూ కెన్ సీ దట్ ట్రిగ్నోమెట్రీ యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ఎ ట్రిగ్నోమెట్రీ ఈజ్ వాట్ వాట్ యాక్చువల్లీ డిఫైన్స్ ద ట్రిగ్నోమెట్రీ సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే సో ట్రిగ్నోమెట్రీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మాథమెటిక్స్ అదొక మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్ అది లైక్ మీకు ఇన్ ఫ్యూచర్ మీరు తెలిస్తే ఇంజనీరింగ్ ఇలాంటివి చేసినా ఒక్కొక్క బ్రాంచెస్ డిఫరెంట్ ఉంటాయి ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ అన్నట్టు సిమిలర్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి సో అందులో కూడా ఇక్కడ కూడా ట్రీ గొనోమెట్రీ ఈజ్ అ వర్డ్ బ్రాంచ్ ఆఫ్ ఎ మెథమెటిక్స్ విచ్ ఈస్ వైడ్లీ అప్లైడ్ ఇన్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఎ మెథమెటిక్స్ యాజ్ సచ్ యాజ్ కాలిక్యులేస్ అండ్ లిమిట్స్ అండ్ ఈ చాలా చోట్ల యూజ్ అవుతుంది మనకు డే డే టు డే లైఫ్లో సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుతున్నాను ఎక్సెట్రా యూ కెన్ సీ దాట్ అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఈ చాప్టర్ నుంచి ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ దేనికి ఉంటుంది సార్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో ఓకే సో నాట్ ఓన్లీ ద ఇన్ మ్యాథ్స్ మీకు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ జేయి లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ ఏ లైక్ ఇన్ ఫిజిక్స్లో కూడా వస్తుంటుంది ఎవ్రీ వేర్ ఉంటుంది అనమాట ఒక బేసిక్ రిలేషన్ టీటా వాల్యూస్ అండ్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఇవన్నీ బేసిక్ థింగ్స్ లైక్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ట్రిగ్నోమెట్రిక్ ఉన్న అప్లికేషన్స్ కంపేర్ టు ద అదర్ చాప్టర్స్ మనం ఏమైతే మాడికి తక్కువ లైక్ ట్రిగనోమెట్రీ ఎవ్రీ వేర్ ఇట్ విల్ బీ దేర్ ఐఎమ్ గో ఎక్స్ప్లెయిన్ అండ్ మీకు ఒక స్పెషల్ చాప్టర్ కూడా ఉంటుంది దట్ ఈస్ అకాడ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ అ ట్రిగనోమెట్రిక్ ఓన్లీ యూ హ్యావ్ సమ్ అప్లికేషన్స్ ఇంకా చాలా ఉంటుందన్నమాట రైట్ అర్థమవుతుందా సో వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉంటుంది హ్యూజ్ హ్యూజ్ లైక్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్ అప్లికేషన్ మనం అప్రోచ్ అవ్వచ్చు బై యూజింగ్ ద ట్రికనోమట్రీ టు సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ ద ట్రికనోమట్రీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ హియర్ మనం యాక్చువల్లీ దేని గురించి మాట్లాడుతున్నామంటే ట్రిగనోమెట్రీ రైట్ సో ట్రీ అంటే దట్ ఈస్ ద నథింగ్ బట్ ట్రీ గోనో యూ కెన్ సీ హియర్ మెట్రీ ఐమ్ ఐఎమ్ డివైడింగ్ ద పార్ట్ హియర్

ఐ హోప్ ఇది అందరికీ తెలుసు బట్ స్టిల్ లెట్ మీ యూ క్విక్లీ రీక్యాప్ ఆఫ్ వాట్ డజన్ మీన్ మే ట్రెగనోమిటరీ ట్రీ అంటే ట్రై అంటే యాక్చువల్లీ బేసికలీ త్రీ త్రీ యాంగిల్స్ మెజర్మెంట్ గురించి మనం డిస్కస్ చేసేదాన్ని ట్రెగనోమిట్రీ అంటాం సో మనం పోయినా కూడా త్రీ యాంగిల్స్ త్రీ సైడ్స్ వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ కంప్లీట్ చాప్టర్లో సో మోస్ట్ ఆఫ్ యూ అవేర్ ఆఫ్ ఇట్ బట్ స్టిల్ ఐఎమ్ గోన్ నా ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద స్క్రాచ్ సో జస్ట్ దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఇట్ సో బిఫోర్ ద ట్రిగోనమెట్రిక్ ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది త్రీ సైడెడ్ గురించి త్రీ యాంగిల్ గురించి మాట్లాడుతున్నానంటే దట్ ఇస్ ఫర్ షూ ట్రయాంగిల్ వితౌట్ ఎనీ అదర్ డౌట్స్ ఈజ్ దర్ ఎనీ అదర్ పాలిగాన్ త్రీ సైడెడ్ పాలిగాన్ నో రైట్ సో మినిమమ్ ద పాలిగాన్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వాట్ ఓన్లీ త్రీ సైడెడ్ త్రీ తోనే మనకు పాలిగాన్ స్టార్ట్ అవుతుంది సో లీస్ట్ సైడ్స్ ఉన్నది కూడా విచ్ పాలిగాన్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ట్రయాంగిల్ ఓకే చలో నవ్ లెట్స్ బిగిన్ ద షో హియర్ నౌ యూ కెన్ సి హియర్ దెర్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రాంగిల్ సార్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ మాకు ఆల్రెడీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఏ ట్రెగనోమెట్రీ ఐ కెన్ సార్ దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ ఇట్ రైట్ సో ఇది మీకు క్లియర్గా అర్థమైతే ఈ ట్రాయాంగిల్ క్లియర్గా అర్థమైతే ఈ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మీకు క్లియర్గా అర్థమైతే యూ క్యాన్ ప్లే విత్ ద ట్రికనోమెట్రీ సార్ బిలీవ్ మీ ఓకే జస్ట్ యూని టు రిక్వైర్డ్ హౌ టు అప్రోచ్ విత్ దట్ వట్ ఆర్ దింగ్స్ యూనిటు అండర్ స్టాండడ్ ఐమ్ గుణ ఎక్స్ప్లెయిన్ హిన్ ఇన్ దిస్ ట్ర్రాయాంగిల్ ఇట్ సెల్ సో ఎవ్రీ వన్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐమ్ గుణ ఎక్స్ప్లెయిన్ వట్ ఎవర్ థింగ్స్ ఐమ్ గుణ ఎక్స్ప్లెయిన్ నౌ చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ బేసికలీ ఎవ్రీ వన్ నోస్ దట్ ద రైట్ యాంగిల్ ద యాంగిల్ ఏదో ఒక ఒక యాంగిల్ ఉంటే ఒక ట్రాంగిల్ మనం ఒక యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటే దాన్ని ఆ రైట్ యాంగిల్ ట్రాయాంగిల్ అంటాం బేసికల్లీ రైట్ హా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని మనం ఏమంటాం సార్ అంటే హైపోటెన్స్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటాం హైపోటెన్స్ అంటాం హైపోటెన్స్ అంటాం సింప్లీ నేను సమ్టైమ్స్ హైపోన్ రాస్తానో హెచ్వైపీ అని రాస్తాను యు గైస్ నీడ్స్ టు బీ అండర్స్టాండ్ లైక్ మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో హెచ్ వైపీ అని నేను రాశాను షార్ట్ కట్లో ఉంటే దట్ ఇస్ కాల్డ్ అస్ హైపోటెన్స్ ఓకే సార్ అండ్ అస్డ్ హా చో చలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్ చెప్తున్నాను మళ్ళీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ లెట్ అస్ సపోజ్ టు టేక్ దిస్ ఆంగిల్ ఐ డోంట్ నో దీన్ని మనం టీటా అనుకుందాం అస్ టేక్ ఇట్ అస్ ఇట్ ఈస్ అ టీటా అనుకుందాం ఓకే దాన్ని మనం టీటా అనుకుందాం ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్ రైట్ ఓకే లెట్ మీ ద కలర్ హా దిస్ ఇస్ విజిబుల్ ఓకే దిస్ ఇస్ విజిబుల్ హా ఇప్పుడు ఇది టీటా అంటాం కదా దీన్ని మనం ఏమంటామంటే సపోజ్ ఇఫ్ ఆర్ టేకింగ్ ఈ ట్రయాంగిల్ని ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారనుకోండి దీన్ని మనం లెటర్ టేక్డ్ ఎస్ అ రెఫరెన్స్ యాంగిల్ అనుకుందాం రెఫరెన్స్ యాంగిల్ నేను పేర్లు ఎందుకు పెడుతున్నాను ఏంటి వీటి సిగ్నిఫికెన్స్ అనేది మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా అండి సపోజ్ దిస్ ఈజ్ మై టీటా అంటే ఈ టీటాకి అపోజిట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే అపోజిట్ సైడ్ అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఏమంటాం దీన్ని అపోజిట్ సైడ్ అంట ఓకే ఓకే అండ్ ఈ టీటాకి ఇప్పుడు దీన్ని హైపోటెన్షన్ పేరు పెట్టేసాం కదా ఈ టీటాకి దీనికి ఆపోజిట్లో దాన్ని మనం ఏమన్నాము ఆపోజిట్ సైడ్ అని చెప్పాం అండ్ నెక్స్ట్ వన్ దీన్ని మనం ఏమంటాము అంటే ఈ సైడ్ రిమైనింగ్ మీలింగ్ ఏదైతే ఉందో ఈ టీటాకి పక్కనే ఉంది చూడండి దాన్ని మనం అజ్జ సైడ్ అంటాం నేను సింపుల్గా రాసేస్తున్నాను మీరు షార్ట్కట్లు అర్థం చేసుకోండి ఏడీజీ రాసాను అనుకోండి అజ్జసైండ్ అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ నేను ఓపీపి అని రాస్తాను ఆపోజిట్ మీలని అర్థం చేసుకోవాలి గో టైట్ క్లియర్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ హా లెట్ మీ నేమ్ యాజ్ అ ట్రాయాంగిల్ యాజ్ వెల్ యాజ్ సో దీన్ని మనం ఏ అనుకుందాం దీన్ని బి అనుకుందాం దీన్ని సి అనుకుందాం హా ఇప్పుడు నేను ఇంకో స్టోరీ చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి వన్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ సో దిస్ ఈజ్ మై ట్రయాంగిల్ వెన్ ఎవర్ ద రిఫరెన్స్ ఇది ఇది ఓకే ఇది రిఫరెన్స్ అన్నప్పుడు ఇది రిఫరెన్స్ యాంగిల్ అన్నప్పుడు రిఫరెన్స్కి దీనికి దీని దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నా ఆపోజిట్ సైడ్ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నా అడ్జస్ట్ సైడ్ బట్ వీ హ్యావ్ ఏ వన్ మోర్ పాసిబిలిటీ దీన్ని రైట్ యాంగిల్ అన్నాం దీన్ని బేస్కొచ్చుకొని దీన్ని పేరు పెట్టేసాం అయిపోయింది దాని కథం స్టోరీ అయిపోయింది బట్ వీ హ్యావ్ ఏ వన్ మోర్ యాంగిల్ హియర్ దెర్ ఇస్ ఎ వన్ యాంగిల్ యూ కెన్ సీ హియర్ సో యాంగిల్ బి యాంగిల్ సి గురించి మాట్లాడేసాం బట్ యాంగిల్ ఏ గురించి మాట్లాడాలి ఇప్పుడు సో యాంగిల్ ఏ సపోజ్ దిస్ ఈజ్ మై రిఫరెన్స్ యాంగిల్ టీటా అనుకుంటే నేనేం చెప్పాను రిఫరెన్స్ యాంగిల్కి అపోజిట్లో ఉన్నదే ఆపోజిట్ సైడ్ అవుతుందని చెప్పా సో ఈ టీటాకి దీనికి అపోజిట్లో ఉన్నది ఏంది దిస్ ఈజ్ మై అపోజిట్ సైడ్ డిఫరెన్స్ అర్థమవుతుందా వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హా టీటాకి పక్కన ఉన్నదాన్ని మనం ఏమంటాం అజ్జస్ అండ్ సైడ్ అంటాం అడ్జస్ట్ సైడ్ అంట ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ యూ విల్ డూ మిస్టేక్ హియర్ సో ఇక్కడ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రైట్ యాంగిల్ ని బేస్ చేసుకుని అనేది ఆల్వేస్ కానిస్టెంట్ బట్ 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 రిఫరెన్స్ యాంగిల్ని బేస్ చేసుకుని అపోజిట్ సైడ్ అండ్ అడ్జస్ట్ సైడ్ అనేవి మారుతూ ఉంటాయి ఇదే ట్రయాంగిల్ లో ఇఫ్ దిస్ ఇస్ మై రిఫరెన్స్ యాంగిల్ అనుకుంటే ఇది నా అపోజిట్ సైడ్ ఇది నా అడ్జస్ట్ సైడ్ అయింది బట్ ఇఫ్ ఇట్ ఈస్ మై దిస్ ఇస్ మై అపోజిట్ సైడ్ అనుకుంటే దిస్ ఇస్ మై రిఫరెన్స్ యాంగిల్ అనుకుంటే ఇది నా అపోజిట్ సైడ్ అయింది ఇది నా అడ్జస్ట్ సైడ్ అయింది ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది మెస్టేక్ చేస్తారు సార్ సపోజ్ నేను ఇది ఒకటే చెప్పాను సార్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో ఆల్వేస్ ఏదైనా ఏ యాంగిల్ సో ఇక్కడ నుంచి యాంగిల్ టీటా క్యాలిక్యులేట్ చేయమంటే మనకి ఇది ఆల్రెడీ అవన్న అవసరం లేదు ఇది ఆపోజిట్ సైడ్ అని చెప్పాడు సార్ ఇది అడ్జస్టెన్ సైడ్ అని చెప్పారు ఇది హైపోర్టన్ చెప్పారు గుడ్డిగా అప్లై చేస్తాం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ టీటా ఏ టీటా వాల్యూని బేస్ చేసుకున్న ఆ టీటా రిఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జస్ట్ సైడ్ అనేవి చేంజ్ అవుతాయి రైట్ యాంగిల్ ని బేస్ చేసుకుని మాత్రమే హైపోటెన్స్ అనేది ఉంటుంది హైపోటెన్స్ని మనం ఏమంటామంటే లాంగెస్ట్ సైడ్ అని కూడా అంటాం లాంగెస్ట్ సైడ్ సో ఇది చాలా పెద్దది అనమాట లెంతియస్ట్ ఆర్ లాంగెస్ట్ సైడ్ అని కూడా అంటాం సో దీని గురించి ఇప్పుడు కాదు నేను నెక్స్ట్ చాప్టర్ లో మాట్లాడతాను ఇన్ డీటెయిల్ గా బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ వన్ ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్ దాట్ వాట్ డజన్ మీన్ బై అపోజిట్ సైడ్ వాట్ డజన్ మీన్ బై అజెంట్ సైడ్ వాట్ డజన్ మీన్ బై మై రిఫరెన్స్ ఆంగిల్ వాట్ డజన్ మీన్ బై రైట్ ఆంగిల్ వాట్ డజన్ మీన్ బై హైపోటెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఐ హోప్ సో హా నౌ లెట్ సీ దట్ లెట్ సీ దట్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ నోస్ దట్ వాట్ డజన్ మీన్ బై పైరస్ అది కూడా మనం యూజ్ అయిపోతున్నాం జాగ్రత్తగా వినండి ఇది దీని గురించి ఇంకా నేను ఇన్ డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడతాను అంటే నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను సో పైతాగ్ర స్థిరం ఓకే పైతాగ్ర స్థిరం ఎవరీవన్ నోస్ దాట్ దిస్ సైడ్ ప్లస్ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ సో సింపుల్ ఈ సైడ్ని ఏబీ అనుకుంటాను నాకు చెప్పండి నా రిలేషన్ ఏంటో సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ రైట్ సో దీన్ని మనం ఏమంటాం పైతాగరస్ తీరం అంటాం చూడండి సో మీన్స్ వాట్ అజ్ అసెన్ సైడ్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ సైడ్ స్క్వేర్ నేను రాస్తున్నాను చూడండి అజ్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్ హైపోటెన్స్ స్క్వేర్ సో దీస్ ఈజ్ ద జనరల్ బేసిక్ పైతాగరస్ తీరం యాక్చువల్లీ ఓకే సో ఇది కూడా మీకు తెలుసు ఇది కూడా నేను ట్రయాంగిల్ కాన్సెప్ట్లో చెప్పాను మీకు ఇది వాట్ డజన్ మీన్ బై ఎగ్జాక్ట్లీ పై దగ్గర స్థిరం బట్ మీకు ప్రీవియస్ గ్రేడ్లో కూడా తెలిసి ఉంటుంది నైన్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో వచ్చి ఉంటుంది ఇది ఓకే సో ఈ పార్ట్ తెలుసు బట్ ఇక్కడ మీరు ఏం మిస్టేక్ చేశారో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను నో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ సో ఇప్పుడు ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అది ప్రీ రిక్వెజిట్స్ అనమాట ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అవి ప్రీ రిక్వెజిట్స్ ఇప్పుడు వరకు ఇవన్నీ బేసిక్స్ అనేవి క్లియర్గా ఉంటే మెట్రీ వెరీ ఈజీ అయిపోతుంది ఓకేనా చలో లెట్స్ లెట్ సీ దట్ ఫస్ట్ వన్ ఫస్ట్ కాన్సెప్ట్ కాల్ ట్రిగనోమట్రీ రేషియోస్ చెప్పాను కదా ట్రిగనోమెట్రిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేవి అవ్వాలి సో ఫస్ట్ నేను ఎంటైర్లీ ఏ ట్రయాంగిల్ అయినా వచ్చిందనుకోండి మీకు ఫిగర్లో అంటే దాన్ని బ్లైండ్గా ఏమనుకోవాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవాలి డిపెండ్స్ అపాన్ ది రైట్ యాంగిల్ ఇట్ మై చేంజెస్ ఎట్ వర్టెక్స్ ఏ కార్డ్ ఉండొచ్చు టైమ్స్ బీ కార్డ్ ఉండొచ్చు టైమ్స్ సి కార్డు ఉండొచ్చు రైట్ యాంగిల్ మీద కాదు బట్ ట్రయాంగిల్ ఏదైతే వస్తుందో మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కళ్ళు మూసుకొని అనుకోవాలి సో దిస్ ఈజ్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో మనకు వేరే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకోవట్లేదు ఈ చాప్టర్లో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఓకే చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దాట్ సో దీన్ని సేమ్ ట్రాయాంగిల్ తీసుకుంటున్నాను సో దీన్ని ఏ అనుకుందాం దీన్ని రైట్ ఎట్ ఇక్కడ అనుకుందాం రైట్ యాంగిలైట్ ఇది అనుకుంటున్నాం ఓకే సార్ అండర్స్టూడ్ హా అండస్ సో దిస్ ఈజ్ మై టీటా అనుకుంటే హా నౌ టెల్ మీ హియర్ దిస్ ఈజ్ మై టీటా అంటే ఇది నా అడ్జసెంట్ సైడా ఇది నా అడ్జసెంట్ సైడా ఇది నా ఆపోజిట్ సైడా ఇది నా ఆపోజిట్ సైడా రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఏమంటాం హైపోటెన్స్ అంటాం ఎవ్రీ వన్ క్లియర్ నేను మీకోసం డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేస్తున్నాను అర్థం చేసుకోండి సో నైన్ వైట్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం వైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని వైట్ కలర్తో అని రాసాను అండ్ ఈ లైక్ ఆరెంజ్ ఆపోజిట్ సైడ్ అండ్ అజ్జర్ సైడ్ డన్ క్రిస్టల్ క్లియర్ ఓకే సార్ క్లియర్ క్లియర్ హా ఇప్పుడు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం తెలియాలి అంటే ఈ రేషియోస్ అనేవి తెలియాలి ఏ రేషియోస్ సార్ అవి అసలు ఏంటవి అంటే లెట్ ఇస్ గెట్ స్టార్టెడ్ విత్ ద షో ఇప్పుడు సినిమా మొదలవుతుంది చూడండి సో ఫస్ట్ వన్ లెట్ అస్ సీ దట్ టీటా అండ్ నెక్స్ట్ వన్ దాన్ని మనం ఏమంటాం కాస్టిటా కాస్టిటా అండ్ నెక్స్ట్ వన్ టైన్టీటా అండ్ నెక్స్ట్ వన్ కొసికెంట్ లెట్ లెటర్స్ డిస్కస్ ఫస్ట్ హా నెక్స్ట్ వన్ కొంటీటా కొంటీటా అండ్ నెక్స్ట్ వన్ అండ్ టీటా సెకండ్ ఇటా ఇవంటే ఏంటో తెలియాలి ఇవంటే ఏంటో తెలియాలి అది మన ఫస్ట్ టాస్క్ ఇది అర్థమైందనుకోండి మన కంప్లీట్ రిగనోమెట్రీతో ఆడుకోవచ్చు మనం ఓకే అండ్ వెరీ స్కోరింగ్ చాప్టర్ అండ్ ఇన్ ఫ్యూచర్లో మీకు ఏదైతే ఉందో ఫర్దర్గా మీరు ఏం చదవాలనుకున్న ఫర్ షూర్గా ఈ ట్రిగ్నోమెట్రీ వితౌట్ ద ట్రిగ్నోమెట్రీ అయితే ఉండదు ఇన్ కేసు మీరు మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్న మీకు ఫిజిక్స్లో ఉంటుంది అండ్ లైక్ మనకు జేఈ మీన్స్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కంప్లీట్ మ్యాథమెటిక్స్లోనే ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఆస్ అదర్ సబ్జెక్ట్స్లో కూడా ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఫండమెంటల్ని క్లియర్గా అర్థం చేసుకోండి ఇఫ్ ఎనీ కేస్ ఎనీ ఇష్యూస్ ఎనీ డౌట్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ నేను రిప్లై ఇస్తాను మీకు ఓకే చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద సైన్ టీటా కాస్ టీటాట్ యాటీటాక్ ఆర్ టీటా సెకండ్ టీటా సెకండ్ టీటా అసలు అంటే ఏంటో చూద్దాం సో ఇది రిలేటెడ్ ద ఈ ట్రయాంగిలే ఇది రిలే ఆ టీటా ఏదైతే ఉందో ఈ టీటాకి సంబంధించిందే ఓకేనా చలో లెట్ సీ దాట్ లెట్ సీ దాట్ లెట్ సీ దట్ స్టోరీ హియర్ ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ సైన్ సీఫర్ కాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ సైన్ సీఫర్ కాస్ ఓకే సైన్ టీటా అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే టీటా తీసుకున్నామో ఏదైతే మనం ఈ టీటాని బేస్ చేసుకొని ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఈ టీటా ఏంటి ఇక్కడ ఇక్కడ ఉన్న టీటా ఇఫ్ ఇట్ ఈస్ ఈ టీటా అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న టీటా గురించి మాట్లాడుతున్నాను నేను బీ కేర్ఫుల్ రైట్ సో ఈ సైన్టీటా డెఫినేషన్ ఏంటంటే దీని పార్ట్ ఏంటంటే అసలు మ్యాథమెటికల్ ఏంటంటే సో దిస్ ఈస్ నథింగ్ బట్ అపోజిట్ సైడ్ బై మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్టీటా అనేది అంటాము అంటే అపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ మనం మనం సైన్టీటా అంటాం ఎనీ వన్ ఎనీ డౌట్ ఇన్ దాట్ సో మీన్స్ వాట్ ద రేషియో ఆఫ్ అపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ మనం ఏమంటున్నాం సైన్టీటా అంటున్నాం అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ రాసుకోవచ్చు ఓకే అర్థమైపోయింది కదా ఇప్పుడు కాస్ట్ ఈటా అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ అయిపోయింది వీ హ్యావ్ ఈ టీటాక్ సంబంధించింది వన్ మోర్ సైడ్ ఏంటి అజెంట్ సైడ్ కదా సేమ్ ఆపోజిట్ సైడ్ ప్లేస్లో అజెసెంట్ సైడ్ పెట్టేసేయండి అక్కడ బై డివైడెడ్ బై హైపోటెన్స్ రాసేసేయండి అయిపోయి సో దీనికి మీరు షార్ట్ కట్లు గీట్ కట్లు ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్పాను ఈ టీటా గురించి మాట్లాడుతున్నాను ఈ టీటాకి సంబంధించిన మనకు టూ సైడ్స్ ఉంటాయి ఆపోజిట్ అంటేనేమో సైన్టీటా వస్తుంది అజ్జసెంట్ అంటేనేమో కాస్ట్టా వస్తుంది ఓకే ఇది గుర్తుంటే సో టాంటీటా అంటే ఏంటి సార్ అంటే సైంటీటా డివైడెడ్ బై కాస్టిటా సైంటీటా డివైడెడ్ బై కాస్టిటా కాటా అంటే ఏంటి సార్ అంటే వన్ బై టాంటీటా వన్ బై టాంటీటా అంటే ఏంటి సో రివర్స్ ఆఫ్ ఇట్ కాస్టిటా బై సైంటీటానా కాస్టిటా బై సైంటీటానా హ ఎస్ ఎస్ అండ్ కొసికెంటీటా అంటే ఏంటి సార్ కొసికెన్ డీటా అంటే గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఎస్ ఫర్ సైన్ సి ఫర్ కాస్ట్ రైట్ ఇప్పుడు ఇంకో ఇంట్రెస్ట్ చూడండి ఎస్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్లో ఇంకోటి ఏమి మిగిలింది మనకు సీ ఉంది కదా ఇప్పుడు ఎస్కి ఇన్వర్స్లీ ప్రొపోషనల్ చేస్తే ఇన్వర్స్ చేస్తే దానికి దాన్ని కొసికెన్ టీటా అంటాం అపోజిట్ ఎస్ సిని మ్యాచ్ చేయండి అండ్ సీని ఎస్ఈ మ్యాచ్ చేయండి ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఎగ్జాక్ట్ ఏం చెప్పబోతున్నాను అంటే చూడండి ఇక్కడ ఎస్ సిని మ్యాచ్ చేయండి సిని ని మ్యాచ్ చేయండి ఈ రెండు పేరు అనమాట సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తామనుకోండి అంటే దీని అర్థం ఏంటి అంటే వన్ బై సెవెన్ టీటా ఈక్వల్ టు కొసికెంటీటా వన్ బై సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు కొస్కెండ్ టీటా వన్ బై కాస్ట్రీటా విల్ బి ఈక్వల్ టు టీటా వన్ బై కాస్ట్రీటా ఈక్వల్ టు సీకెండ్ టీటా అర్థమైందా ఇజ్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్ ఎస్ని సీని మ్యాచ్ చేయమని చెప్పాను ఎస్ని సీని దేన్ని ఈ సీనితో కాదు ఇంకొక సీ దట్ ఈస్ టీటా సో వన్ బై సైన్ డీటా ప్లేస్లో వన్ బై సైన్ డీటాని వన్ బై సైన్ డీటా చేస్తే మనకు వచ్చేది కొసికెన్ డీటా వన్ బై కాన్స్టేటా చేస్తే వచ్చేది టీటా సో ఎస్ ఉంటే ఇక్కడ ఏం రాయాలి సి రాయాలి ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఏం రావాలి ఎస్ రావాలి అర్థమవుతుందా దిస్ లాజిక్ ఈజ్ మోర్ దెన్ ఇన్ అప్ సాల్వ్ ద ప్ర ప్రాబ్లం టు రిమంబర్ నేను నేనేం చెప్పాను మీకు సైన్ టీటా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ అగైన్ టీటా అంటే ఏంటి అంటే ఇది ఆపోజిట్ సైడ్ అజెసెన్ సైడ్ టీటాకి సంబంధించిన టూ సైడ్స్ ఉన్నాయి మనకి ఓకే సార్ అండ్ అస్ ట సో ఈ సైడ్ బై హైపోటెన్స్ ఓకే ఈక్వల్ టు దట్ ఈస్ సైంటిటా రిమైనింగ్ ఇంకో సైడ్ ఏముంటుంది మనకి అజెస్ట్ అజెస్ట్ బై హైపోటెన్స్ అంటే ఏముంటుంది మనకి దట్ ఈస్ కాల్డ్ అస్ కాస్టిటా అండ్ సైన్టీట బై కాస్టిటా టాన్టీటా వన్ బై కాటా మీన్స్ కాస్టిటా బై సైంటిటా ఇస్ నథింగ్ బట్ కాటిటా అండ్ కొ ఇటా అంటే ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను సిఎస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను సెకండిటా అంటే ఎస్ సి గుర్తు పెట్టుకోమని చెప్పాను ఆమె క్లియర్ ఆమె క్లియర్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ హియర్ సో ఇప్పుడు ఇది బై ఇది చేస్తే మనకు హైపోటెన్స్ హైపోటెన్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఏం మిగులుతుంది అపోజిట్ సైడ్ డివైడెడ్ బై అజెస్ సైడ్ మిగులుతుంది ఆమె కరెక్ట్ ఆమె కరెక్ట్ చెక్ చెక్ ఎవ్రీ వన్ చెక్ ఎవ్రీ వన్ సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అజ్జసన్ సైడ్ అయిపోతుంది హా ఇక్కడ దీనికి ఇది ఉల్టా ఉల్టా అంటే ఏంటి దట్ ఈస్ అజ్జసన్ డి అజెన్ సైడ్ డివైడెడ్ బై సైడ్ డివైడెడ్ బై అపోజిట్ సైడ్ అపోజిట్ సైడ్ హా సార్ ఓవర్ సార్ ఇప్పుడు ఇది చెప్పాను కదా ఉల్టా ఆఫ్ ఎ సైంటిటా ఉల్టా ఆఫ్ ఎ సైన్టిటా అంటే హైపోటెన్స్ డివైడెడ్ బై హైపోటెన్స్ డివైడెడ్ బై అపోజిట్ సైడ్ హైపోటెన్స్ డివైడెడ్ బై అపోజిట్ సైడ్ ఇక్కడ కూడా సిమ్ ఉల్టా ఆఫ్ ఎ ఎస్టెటా ఉల్టా ఆఫ్ ఎ కాస్టెటా మీన్స్ హైపోటెన్స్ డివైడెడ్ బై హైపోటెన్స్ డివైడెడ్ బై అజెసెన్ సైడ్ హైపోటెన్స్ డివైడెడ్ బై అజెసెన్ సైడ్ ఐఎమ్ క్లియర్ టు ఎవ్రీ వన్ ఐమ్ క్లియర్ టు ఆల్ ఎస్ ఎస్ సో ఇది గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈజ్ ఎంటైర్ యువర్ ట్రిగనోమెట్రీ నాట్ ఓన్లీ ద ట్రిగనోమెట్రీ నెక్స్ట్ చాప్టర్లో సమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఉంది కదా దాంట్లో కూడా వస్తాయి సో ఇది ఏవైతే చెప్పానో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎనీ సిక్స్ రేష్యూస్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే సో వితౌట్ దీస్ వీ కెన్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ద ట్రిగనోమెట్రీ వితౌట్ దీస్ దెర్ ఈస్ నో ట్రిగనోమెట్రీ యాజ్ వెల్ అందుకే నేను క్లియర్గా స్ట్రెచ్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తున్నాను ఫ్రమ్ ద టీటా నుంచి నేను దేనికి రిలేట్ చేశాను ఇవన్నీ వీటికి అన్నింటికి రిలేట్ చేశాను ఐ హోప్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే చలో లెట్స్ సీ ద వన్ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఒక ప్రాబ్లం నేను తీసుకుంటే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది సో యూ కెన్ సియర్ ఇఫ్ సి సైన్ ఏ ఈజ్ ఈ గివెన్ టు వాజ్ త్రీ బై ఫైవ్ ఫైన్ ద కాసే అండ్ ట్యాన్ ఏ అంట సార్ ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ ఇవ్వలేదు ఇక్కడ సో ట్రయాంగిల్ అన్నప్పుడు ఏంది క్వశ్చన్ అనేది ఇంకంప్లీటా లేకుండా క్వశ్చన్ రాంగా నో మీరు ట్రయాంగిల్ తీసుకోవాలి ఏ ట్రయాంగిల్ తీసుకోవాలని చెప్పానో వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ దట్ విచ్ ట్రయాంగిల్ రైట్ ట్రాంగిల్ ట్రయాంగిల్ నో అదర్ ట్రాంగిల్స్ ఓకే సార్ అండర్స్టూడ్ చలో ఇప్పుడు చూద్దాం చూడండి లెట్స్ బిగిన్ ద షో సో లెట్ అస్ సీ దట్ దీని వట్ ఎస్ ఏ అనుకుందాం దీని బీ అనుకుందాం దీని సీ అనుకుందాం అగెన్ యూ కెన్ టే ఇక్కడ ద సేమ్ స్టోరీ రైట్ యాంగిల్ లెట్ బీ సార్ మేము ఏబిసీఐ తీసుకోవాలా వేరే తీసుకోవద్దే తీసుకోవచ్చు బట్ ద థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఏ అయితే ఉందో ఏ ఫర్ షూర్ ఎట్ ఎనీ కాస్ట్ ఉండాలి సో ఇక్కడ బీసీ ప్లేస్లో మీరు ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి సార్ ఇలాగే తీసుకోవాలా ఉల్టా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఓకే సో సీదా చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ సైన్ ఏ ఇచ్చారు ఏమిచ్చారు సైన్ ఏ ఇచ్చారు సైన్ ఏ మీన్స్ ఇప్పుడు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే త్రీ బై ఫైవ్ సార్ త్రీ బై ఫైవ్ కాదు ఇన్స్ త్రీ బై ఫైవ్ కంటే ముందు ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ సార్ దిస్ ఈజ్ మై రిఫరెన్స్ యాంగిల్ ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది చూడండి టీటా ప్లేస్లో ఏముంది చూడండి ఏ అని ఉంది సో ఇట్ ఈస్ డినోటింగ్ వాట్ టీటా దట్ ఈస్ డినోటింగ్ వాట్ యాంగిల్ ఏ దిస్ టీటా ఈస్ డినోటింగ్ ఏ వాట్ యాంగిల్ ఏ మీన్స్ వాట్ దిస్ ఈజ్ ద మై యాంగిల్ ఏ సార్ దిస్ ఈస్ మై ఆంగిల్ ఏ నో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ హియర్ సైన్ టీటా అంటే ఏం చెప్పాను నేను ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటన్స్ అని చెప్పాను సో ఫ్రమ్ దిస్ హియర్ ఆల్సో సైన్ ఏ ప్లేస్లో నేను ఏమన్నా రాసుకోవచ్చు ఆపోజిట్ బై హైపోటెన్స్ కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ దిస్ ఈస్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఆమ్ ఎ క్లియర్ ఐమ్ క్లియర్ టు ఆల్ ఐమ్ క్లియర్ టు ఆల్ దిస్ ఇస్ ఈక్వల్ టు ద సైన్ ఏ ఇప్పుడు ఇది సైన్ ఏ అనుకుంటే దీని అపోజిట్ వాల్యూ ఎంత దట్ ఈస్ అపోజిట్ వాల్యూ వచ్చేసరికి త్రీ సార్ సో ఇది ఏ సైన్ యాంగిల్ దీనికి అపోజిట్ ఫర్ షూర్ ఇదే సైడ్ వితౌట్ ఎనీ డౌట్ ఎస్ సార్ ఇదే త్రీ హా సో నవ్ హైపోటెన్స్ ఏంటి ఫర్ షూర్ నేను చెప్పాను రైట్ యాంగిల్కి అపోజిట్లు ఉన్న సైడ్ని మనం హైపోటెన్స్ అంటామని చెప్పాను నాట్ దిస్ వన్ దిస్ ఇస్ అండ్ సైడ్ ఫర్ దిస్ యాంగిల్ ఓకే దీన్ని మనం ఫైవ్ అంటామని చెప్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కాస్ట్ ఏ కాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు అధ్యసై సైడ్ తెలిస్తే హైపోటెన్స్ వచ్చేస్తుంది హైపోటెన్స్ ఉంది ఆల్రెడీ సో ఈ సైడ్ తెలియాలి ఈ సైడ్ తెలియాలి అంటే దీన్ని మనం ఏమనుకుందాం లేటర్ టేక్ ఇట్ ఇస్ ఎక్స్ సార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎక్స్ పైతాగ్రస్ తీరం అదే కదా మాట్లాడుకున్నాను నేను సో పైథాగ్రస్ తీరం ఏంటి సార్ యాక్చువల్లీ పైతాగ్రస్ తీరం ఈజ్ నథింగ్ బట్ దిస్ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ దిస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ అంతేనా అదేనా మళ్ళీ ఇన్ డీటెయిల్గా నేను రాయట్లేదు అకార్డింగ్ టు పై తగ్గరే సార్ మళ్ళీ రాయట్లేదు మీకు అర్థమైపోతుంది రైట్ సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనం ఫైవ్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ అని రాసుకోవచ్చు సార్ ఫైవ్ స్క్వేర్ ఏంటి ట్వంటీ ఫైవ్ త్రీ స్క్వేర్ ఏంటి నైన్ ఈక్వల్ టు ఏంటి సార్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ సిక్స్టీన్ మనం ఏమన్నా రాసుకోవచ్చు ఆర్ మైనస్ ఫోర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు సో ప్లస్ ఫోర్ స్క్వేర్ మాత్రమే తీసుకుంటున్నాను బికాస్ మై డిస్టెన్స్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి ఈ స్క్వేర్కి ఈ స్క్యోర్ గేట్ క్యాన్సిల్ అవుతుంది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్స్ ఆర్ ఫోర్ మీకు గుర్తుందా నేను ఒక షార్ట్ వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్లో దట్ ఈస్ గో టు ద యూట్యూబ్ ఛానల్ సెక్షన్ అండ్ యూ హ్యావ్ అగర్ స్ట్రిప్ లెన్స్ ఈ టూ వన్ సైడ్ తెలిసినప్పుడు రిమైనింగ్ టూ సైడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఒక ట్రిక్ చెప్పాను నేను గోంట్ వాచ్ ద ట్రిక్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ఈజీలీ కాలిక్యులేటెడ్ త్రీ సైడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిసిపోతుంది సో ఒకసారి వెళ్ళి చూడండి టూ పార్ట్స్ వేసాను వన్ ఎవర్ ద ఈవెంట్ సైడ్ ఉన్నప్పుడు ఏంటి ఆర్ట్ సైడ్ ఉన్నప్పుడు ఏంటి బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ఎంతమంది ఆ షార్ట్ చూశారు డూ లెట్ మీ నో రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్ ఓకే చలో నావు ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ అర్థమైపోయింది కదా ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వడ్ దట్ ఈస్ అ ఫోర్ హా సార్ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఎగ్జామినర్కి సైన్ డేటా కావాలా సైన్యే కావాలా ఏ కావాలా సీకెన్ కావాలా క్వశ్చన్ కావాలా ట్యాన్ కావాలా ఏం కావాలన్నా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బికాస్ వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు డూ మోర్ దెన్ ఇనఫ్ టు ప్లే విత్ ద ప్రాబ్లమ్స్ ఓకే చలో లెట్స్ లెట్స్ బిగిన్ ద షో హా ఏం అడుగుతున్నారు ఫస్ట్ వన్ వచ్చేసరికి కాస్ ఏ అడిగారు చెప్పండమ్మా కాస్ట్ ఏ ఇస్ నథింగ్ బట్ ఏ వర్డ్ కాస్ట్ ఏ ఇస్ నథింగ్ బట్ అడ్జస్ బై అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవడం మళ్ళీ వెళ్ళి చూసుకోవడం అవన్నీ కాదు నేను చెప్పినట్టుగా ఒకసారి మీకు ఫాస్ట్ అనిపిస్తే మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తే ఒకసారి పాజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఫర్ ష్యూర్ యూ విల్ కనెక్ట్ విత్ దాట్ కాన్సెప్ట్ ఓకే అది గుర్తుండిపోతుంది అలా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇలా పేజీలు దిప్పి పేజీలు దిప్పి రావాల్సిన అవసరం లేదు స్పెండ్ సమ్ టైం విత్ దాట్ పర్టిక్యులర్ దిస్ టాపిక్ ఓకే ఇప్పుడు నేను డైరెక్ట్ రాస్తాను మోస్ట్ ఆఫ్ టైమ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళను రైట్ సో కాస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏంటి కాస్ ఏస్ నథింగ్ బట్ అడ్జస్ట్ డివైడెడ్ బై హైపోటెన్స్ అడ్జస్ట్ డివైడెడ్ బై హైపోటెన్స్ డూ యూ నో ద వాల్యూ ఆఫ్ అజ్జెస్ వీ క్యాలిక్యులేటెడ్ దట్ థింగ్ ఓన్లీ ఫోర్ బై హోటెన్స్ ఈజ్ ఫైవ్ సార్ ఇట్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ సో నో నీడ్ టు వరీ అబౌట్ ద హైపోటెన్స్ ఓకే టాన్ ఏ సార్ ట్యాన్ ఏ సో ట్యాన్ ఏ కావాలి అంటే వాట్ వీ నో దట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ టాన్ సో టాన్ టీటా అంటే మనం ఏమన్నా రాసుకోవచ్చు సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకోవచ్చు యూ నో ద వ్యాలీ ఆఫ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ జస్ట్ సబ్స్టూట్ హియర్ జస్ట్ సబ్స్టూట్ హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ త్రీ బై ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ సో వాట్ యు విల్ గెట్ ఇట్ సార్ దట్ ఈస్ త్రీ బై ఫోర్ సార్ నో సార్ ఐ డోంట్ వాంట్టు సబ్స్టూట్ సైన్ బై కాస్ సో ఐ వాంట్ టు సబ్స్ట్యూట్ విచ్ ఫార్ములా అపోజిట్ సైడ్ బై దట్ సైడ్ సార్ విచ్ ఫార్ములా ఆపోజిట్ బై అజ సైన్ సైడ్ సార్ ఎస్ సార్ యూ కెన్ సబ్స్టూట్ ఇట్ నో వన్ ఇస్ స్టాపింగ్ ఈజ్ Right, so opposite. What is my opposite side here? 3. What is my adjacent side in that particular triangle? 3 by 4. So you can see that same answer you are getting there. Same answer you are getting. But remember, tan theta is nothing but sin theta divided by cos theta. That is my intention to solve, that is my intention to explain by this way because we are going to use in problems we are going to using in uh, uh, prove that problem our identities problem in future so that's what i'm saying here so please uh, entire chapter whatever the things i'm going to explain please 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 pay your attention and focus here okay chalo let's move on to the next question let's move on to next question and theta plus cot theta by you will get this kind of a questions in your examinations and theta by sine theta అండ్ కొసికెంటీటా మైనస్ కాట్ సారీ సో కొస్కెన్ టీటా ప్లస్ కాట్టిటా అండ్ కొసికెండ్టా మైనస్ కాటా ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ బై ఫార్టీన్ ఫార్టీ నైన్ ఓకే సో కాస్టీటా ప్లస్ సైన్టీటా అండ్ సైన్టీటా మైనస్ కాస్టిటా దే ఆర్ కాలిక దే ఆర్ ఆస్కింగ్ బోట్ కాస్టీటా మైనస్ సైన్టీటా అండ్ సైన్టీటా మైనస్ కాస్టీటా ఓకే చలో లెట్స్ గెట్స్ క్యాలిక్యులేట్ సో యూ కెన్ సియర్ మనకి ఏ వాల్యూ ఇచ్చారు ఇక్కడ మనకి ఏమేమి వాల్యూ ఇచ్చారు అంటే కొస్కెండ్ గివెన్ వాల్యూ ఈజ్ కొస్కెన్ డీటా ప్లస్ కాట్టిటా డివైడెడ్ బై డివైడెడ్ బై కొస్కెన్ టీటా మైనస్ కాార్టీటా

కాటిటా అంటే ఏం చెప్పాను మనం కాస్టిటా డివైడెడ్ బై సైంటీటా సార్ ఐమే క్లియర్ అందుకే చెప్పాను నేను టైంటీటా అంటే సైంటీటా బై కాస్టిటా అండ్ కాటిటా అంటే ఏమైనా గుర్తుపెట్టుకోవాలి కాస్టిటా బై సైంటీటా అని గుర్తుపెట్టుకోవాలి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ వన్ బై సైంటీటా హియర్ మైనస్ కాస్టిటా డివైడెడ్ బై సైంటిటా దస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు వాట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నైన్ బై సెవెన్ హోల్ స్క్వేర్ ఆమె క్లియర్ విత్ దాట్ Yes sir, so you can take the numerator, denominator, LCM, sine theta, LCM, this contact. can I write it down, 1 plus cos theta divided by sine theta, right, and 1 minus cos theta, 1 minus cos theta divided by sine theta, can I write it down, this part, yes or no, tell me, yes or no, yes sir, I can write it down happily, this sine theta, this sine theta will get cancelled, this value will be go equal to what, 9 by 7. హోల్ స్క్వేర్ నైన్ బై సెవెన్ హోల్ స్క్వేర్ సో మనకి ఏమొచ్చింది ఫైనల్గా వన్ ప్లస్ కాస్టిటా డివైడెడ్ బై వన్ మైనస్ కాస్టిటా ఈక్వల్ టు నైన్ బై సెవెన్ హోల్ స్క్వేర్ నైన్ బై సెవెన్ హోల్ స్క్వేర్ డూ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ కాస్టీటా వాల్యూ తెలుసా మనకు నో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందేంటి జస్ట్ జస్టికర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంది కాస్టిటా ప్లస్ సైన్టీటా డివైడెడ్ బై సైన్టీటా మైనస్ కాస్టిటా ఓకే ఓకే చలో ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రమ్ యూ బై యూజింగ్ దిస్ మనం ఏదైనా ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చా చూడండి ఎనీథింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ దిస్ ట్రీక్ నో ఆర్ యు కెన్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ యాక్చువల్లీ సో ఇఫ్ యూ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ వన్ ప్లస్ కాస్టిటా ఓకే లెటస్ గో ఫర్ దట్ ఫార్టీ ఫార్టీ నైన్ అలాగే తీసుకుందాం ఇక్కడ చూడండి దీన్ని కూడా అలాగే తీసుకుందాం సో ఐ మల్టీప్లైయింగ్ దిస్ మల్టీప్లై విత్ దిస్ రీ ఓకే అండ్ ఎయిటీ వన్ మల్టీప్లై విత్ వన్ మైనస్ కాస్టిటా ఓకే సో ఫార్టీ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ కాస్టిటా అండ్ ఎయిటీ వన్ మైనస్ ఎయిటీ వన్ కాస్టిటా ఈ ఎయిటీ వన్ కాస్టిటా అనేది తీసుకురండి సో ఫార్టీ వన్ ఆల్రెడీ ఉంది సో వన్ ఇక్కడికి ఇచ్చేస్తే ఫిఫ్టీ అయిపోతుంది ఫిఫ్టీ అండ్ ఎయిటీ ఫిఫ్టీ అండ్ ఎయిటీ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ వన్ హండ్రెడ్ థర్టీ అంతేనా వన్ హండ్రెడ్ థర్టీ కాస్ట్ ఇటా ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ ఈ ఫార్టీ నైన్ ఎయిట్స్ అయితే తీసుకురండి ఈ ఫార్టీ నైన్ ఎయిట్స్ అయితే తీసుకురండి చెప్పండి ఏమొస్తుందో థర్టీనా ఏమొస్తుంది దిస్ ఈస్ వన్ ఇక్కడ వన్ ఉంది ఆల్రెడీ ఫిఫ్టీ सो ठी टूआस हाँ थर्टी टू थर्टी टूआ चेक चेक 32, हाँ सो कास्टीटा विल बी ईक्वल टू एमचि थर्टी टू डिवेडेड बै वन हंड्रेड अंड थर्टी अंतना అంతేనా చెక్ చేయండి ఎస్ సో థర్టీ టూ యాడ్ చేసాం అనుకోండి ఇక్కడ సెవెన్ హా ఎస్ కరెక్ట్ సో హా దీన్ని సింప్లిఫికేషన్ చేయండి సో థర్టీన్ వన్ జా అండ్ జీరో అండ్ థర్టీన్ నాట్ వన్ జా వెయిట్ ఏ సెకండ్ గాస్ సో వన్ జా అండ్ సిక్స్ జా అండ్ సిక్స్ జా అండ్ ఫైవ్ జా ఓకే సిక్స్ జా అండ్ ఫైవ్ జా యూ కెన్ సీ దాట్ రైట్ సిక్స్ ఆ అండ్ ఫైవ్ జా దీస్ ఈజ్ ద వాల్యూ ఫర్దర్గా సింప్లిఫికేషన్ పాసిబుల్ అవుతుందా ఐ సో నో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ డూ ఇట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ పాజిబుల్ అవ్వట్లేదు చెక్ చేయండి ఒకసారి ఫర్దర్ సింప్లిఫికేషన్ ఇస్ దెర్ ఇస్ నో పాసిబిలిటీస్ ఇన్ ఫర్దర్ సింప్లికేషన్ చలో లెట్ సీ ద షార్ట్ కట్ నా లెట్స్ యూ ద షార్ట్ కట్ దిస్ ఈజ్ ద కంప్లీట్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన టేబుల్ అనమాట సార్ ఇప్పటి వరకు చేసింది అంత వేస్ట్ అయినా అంటే కాదు బట్ మీకు చెప్పాను కదా ఎలా వస్తుందో ఆ వాల్యూస్ ఎలా వస్తుందో అని తెలుసుకోవడానికి అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఇప్పుడు మనం ఒక షార్ట్ కట్ చూస్తాం ఈ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ నేను ఈ షార్ట్ ఈ టేబుల్ మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి అండ్ సారీ అది ప్లేలిస్ట్లో సేవ్ చేసుకోండి ఆర్ అట్లీస్ట్ లైక్ ఆర్ అట్లీస్ట్ సేవ్ చేసుకొని పెట్టుకున్న డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని అది యూజ్ఫుల్ అవుతుంది అనమాట ట్రావెల్ అవుతున్నప్పుడు లేదా బయటకు వస్తున్నప్పుడు ఇన్ కేస్ ఫోన్ ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటే గుర్తుండిపోతాయి అవి అలాగే ఓకే సో లెట్స్ గట్ స్టార్టెడ్ మనం కదా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము సో ఈ టేబుల్లో నేను డైరెక్ట్ ఆ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను అంతే ఏమీ లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో ఈరోలో హార్జెంటల్గా థర్ట్ జీరో దిస్ ఇస్ జీరో డిగ్రీస్ ఓకే థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ సో సైన్ డేటా కాస్టేటా టైం డేటా సెకండ్ డేటా సెకండ్ డేటా రికార్డ్ డేటా ఇలా రాసుకున్నాను సో ఫస్ట్ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోని సైన్ రిమైనింగ్ అని గుర్తు పని లేదు చెప్తాను చూడండి రైట్ సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ దానికంటే రైటర్ డౌన్ యాజ్ ఇయర్ జీరో వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అని రాసుకోండి అర్థమవుతుందా దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే అండర్ రూట్ బై ఫోర్ అండర్ రూట్ డివైడెడ్ బై లైక్ డివైడెడ్ బై ఫోర్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చేద్దాం మనం అన్ని డివైడెడ్ బై ఫోర్ చేయండి అన్ని డివైడెడ్ బై ఫోర్ చేయండి అన్ని డివైడెడ్ బై ఫోర్ చేయండి ఓకే సరే అయిపోయింది ఈ స్టెప్ అయిపోయింది దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే అండర్ రూట్ ఆఫ్ ఇట్ చేయండి సో అండర్ రూట్ ఆఫ్ ఇట్ 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 హా ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఓకే

ఇప్పుడు ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ జాగ్రత్తగా వినండి ఇప్పుడు కాస్ట్ డీటా ఎలా గుర్తుపెట్టుకోవాలి కాస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ వాల్యూస్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దాన్ని రివర్స్లో రాయండి స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ వన్ అండ్ రూట్ త్రీ బై టూ అండ్ హియర్ యూ కెన్ సీ హియర్ రూట్ త్రీ బై టూ అండ్ వన్ బై టూ దీన్ని రివర్స్లో రాసినా ఈ వాల్యూ అనేది మళ్ళీ ఇక్కడికే వస్తుంది చూడండి అండ్ వన్ బై టూ అండ్ జీరో అండ్ జీరో ట్యాండ ఎలా రాయాలో నేను చెప్పాను కదా దిస్ బై దీస్ జీరో బై వన్ దిస్ అ జీరో ఓన్లీ అండ్ వన్ బై టూ డివైడెడ్ బై రూట్ త్రీ బై టూ దట్ ఈస్ వన్ బై రూట్ త్రీ ఆల్రెడీ మనం కాలకులేట్ చేసాం ఇది అలా లేదు ఈ టేబుల్ నుంచి రాసుకోవాలంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్ యాస్ వెల్ ఎస్ ఓకే అండ్ వన్ బై జీరో వన్ బై జీరో ఈజ్ నాథింగ్ బట్ అన్డిఫైన్ అన్డిఫైన్ రైట్ క్లియర్ హా నెక్స్ట్ కార్టిటాక్ రాదాం కొస్కెన్ టీటాక్ వచ్చే ముందు కార్టీటాక్ రాదాం కార్టిటా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ కాటిటా ఉంటే బెటర్ ఉంటుంది ఈ ఇది ఏదైతే ఉందో సీక్వెన్స్ దాన్ని రివర్స్లో రాయండి అక్కడ నుంచి అన్డిఫైన్ నుంచి రాయండి సో అన్డిఫైన్ నెక్స్ట్ ఏముంది ఉంది అక్కడ రూట్ త్రీ అండ్ నెక్స్ట్ ఏముంది ఉంది వన్ అండ్ వన్ బై రూట్ త్రీ అండ్ జీరో ఓకే ఎస్ సార్ డన్ అండ్ కొసికెన్ టీటా అంటే ఏంది వన్ బై రెసిప్రోక్ ఆఫ్ సైన్ కదా మనం ఆల్రెడీ తెలుసు వన్ బై జీరో ఈజ్ నథింగ్ బట్ అడ్ వన్ బై జీరో ఈజ్ నథింగ్ బట్ అన్డిఫైన్ ఇది ఆల్రెడీ చెప్పాను నేను

రెసిప్రోకాల్ ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ టేబుల్ అనమాట లేదు ప్రీవియస్గా మనం గుర్తుంటే ఓన్లీ సైంటిటా ఒకటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అనేది రాసుకోవచ్చు కాస్ రాసుకోవచ్చు టైన్ రాసుకోవచ్చు టెన్ వేసుకొని కాట్ రాసుకోవచ్చు క్వశ్చన్ రాసుకోవచ్చు సెకండ్ రాసుకోవచ్చు సో ఇది గుర్తుపెట్టుకుని ఈ స్టెప్ ఇంపార్టెంట్ ఫస్ట్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అని రాసుకోండి డివైడెడ్ బై ఫోర్ చేయండి అండర్ రూట్ ఆఫ్ వెయిట్ చేయండి ఏదైతే ఫర్దర్గా సింప్లిఫికేషన్ వస్తుంది అది దానికి ఉల్టాలో రాస్తే దట్ ఈజ్ కాస్ వస్తుంది సైన్ బై కాస్ రాస్తే టాన్ వస్తుంది కాస్ బై సైన్ రాస్తే కాట్ వస్తుంది వన్ బై సైన్ రాస్తే ఒక వస్తుంది వన్ బై కాస్ రాస్తే సెకన్ వస్తుంది ఈ కంప్లీట్ టేబుల్ గుర్తుండాలి మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టి నేను ఫస్ట్ ట్రిగినోమర్ రేషియోస్ ఏదైతే చెప్పానో అక్కడ దాంతోపాటు ఇది కూడా గుర్తు ఉండాలి ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ రావడం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ అటు ఇటు కాదు ఒకసారి టైం స్పెండ్ చేయండి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి డైలీ ఒకసారి ఈ ఫామ్లా రివైజ్ చేయడానికి ట్రై చేయండి గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ అనమాట ఇన్ ఫ్యూచర్ మీకు ఎక్కడ పోయినా కూడా ఇది రావడానికి ఛాన్స్ ఉంది ఓకే చాలా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లం యూ కెన్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం లేదు వన్ ట్రయాంగిల్ అంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాం రైట్ యాంగిల్ ఏటా బీ అంట ఓకే సార్ రైట్ యాంగిల్ ఎట్ బి ఓకే ఇక్కడ రైట్ యాంగిల్ ఎట్ బి సో దీన్ని మనం ఏ అనుకుందాం దీన్ని మనం సి అనుకుందాం సో ఏబి లెంత్ ఈస్ గివెన్ ఏబి లెంత్ ఈస్ గివెన్ ఫైవ్ సెంటీమీటర్ ఏబి లెంత్ ఇస్ గివెన్ ఫైవ్ సెంటీమీటర్ యాంగిల్ ఏసీబీ యాంగిల్ ఏసీబీ ఈస్ గివెన్ మీన్స్ దిస్ యాంగిల్ ఈస్ గివెన్ టూ అస్ థర్టీ డిగ్రీస్ ఓకే అండ్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ బీసీ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఏసీ క్యాలిక్యులేట్ చేయాలి అని అడుగుతున్నారు ఓకే సార్ అర్థమైంది ఇప్పుడు మీకు జనరల్గా ఒక లాజిక్ అర్థం చేసుకోండి ఇక్కడ మనకు టూ మీకు ఆల్రెడీ చెప్పాను నేను మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్ అండ్ త్రీ సైడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్పాను మనం సో ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఇచ్చారు ఇక్కడ సైడ్ ఇచ్చారు రిమైనింగ్ టూ సైడ్స్ క్యాలిక్యులేజ్ చేయమని చెప్తున్నారని చెప్తున్నాను వితౌట్ దీస్ ఆల్సో బై యూజింగ్ ద ట్రిక్ నేను ఏదైతే ఒక షార్ట్ వీడియో చేశానో ఆ ట్రిక్ని యూస్ చేసుకొని మీరు చేయొచ్చు బట్ స్టిల్ లెట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ సో చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ వ్యాల్యూస్ సైన్ థర్టీ వాల్యూ ఎంత కాస్ థర్టీ వాల్యూ ఎంత దాని బేసిస్ కొని మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను కాస్ట్ సైన్ థర్టీ తీసుకున్నాను అనుకోండి సైన్ థర్టీ ఇప్పుడు ఈజ్ సైన్ థర్టీ అంటే దిస్ ఈజ్ మై రిఫరెన్స్ ఇప్పుడు ఈజ్ రిఫరెన్స్ అంటే ఏబి ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెన్స్ దట్ ఈస్ ఏసీ సో ఇక్కడ నాకు సైన్ థర్టీ వాల్యూ తెలుసు కదా తెలుసు ఏబీ వాల్యూ తెలుసు కదా తెలుసు ఏసీ వాల్యూ కాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా ఎస్ ఓవర్ సార్ లేదు నేను అలా ఎలా తెలియాలి నా కాస్ సిక్స్టీ యూజ్ చేసుకుని కాస్ థర్టీ యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలని అంటే చూ చూద్దాం లేటస్ ఈ కాస్ థర్టీ అంటే ఇక్కడ కాస్ థర్టీ అంటే దిస్ ఇస్ మై రిఫరెన్స్ సో కాస్ థర్టీ అంటే అడ్జస్ అండ్ విల్ బి ద బీసీ అండ్ హైపోటెన్స్ విల్ బి ద ఏసీ ఇప్పుడు ఒక కామన్ సెన్స్ యూజ్ చేయండి ఇక్కడ ఒక కామన్ సెన్స్ చూడండి ఈ వాల్యూ కూడా నీకు తెలియదు ఈ వాల్యూ నీకు తెలియదు హౌ టు క్యాలిక్యులేట్ దట్ అదే మనల్ని అడుగుతున్నారు యాక్చువల్లీ సో బై యూజింగ్ కాస్ట్ థర్టీ మనం క్యాలిక్యులేట్ ఈ ఒక్క వాల్యూ మాత్రమే తెలుసు మనకు అర్థమవుతుందా సో ఇది మనం దీన్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయలేం गाट इन मै पाइंट गॉट इन मई लाजि वाट इन मई लाजि टेन थर्ट के क्यक्युट्सको इफ्ड टेन थर्ट उ ट्रई दट टेन थर्ट वाल्यू टेन थर्टी एंता टेन थर्टी यू कैन सी हियर अपोजिट बई अजसे सो वट इज मई आजिटि एबी वट इज मई अजसेंट दीसी सारी टेन थर्ट वाली मील एबी वालू मेलिए बीसी वाल्यू क्युकुलेट चोमली थर्टी यूजुशु बट इक मनम कास्ट यूजेमु अं క్వశ్చి సీకెన్ యూస్ చేసుకోలేం కాస్ట్ థర్టీ వాల్యూ సీకెండ్ థర్టీ వాల్యూ యూజ్ చేసుకోలేం బికాస్ అన్నోన్స్ మనకు తెలియవు కాబట్టి అయిపోయిందా అర్థమైందా ఇలాజెక్ట్ ఓకే చలో లెట్ మీ కాలకులేట్ బై యూజింగ్ దట్ సైన్ థర్టీ సైన్ థర్టీని యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి సైన్ థర్టీ వాల్యూ ఎంత దట్ ఈస్ వన్ బై టూ ఆ అండ్ ఏబి వాల్యూ ఎంత ఏబీ వాల్యూ ఈజ్ గివెన్ టు అస్ ఫైవ్ అండ్ ఏసీ వాల్యూ అదే మనం కాల్యులేట్ చేయాల్సింది సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ద వాల్యూ ఆఫ్ ఏసీ విల్ బీ ఈక్వల్ టు వాట్ టెన్ సెంటీమీటర్ ద వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు వాట్ టెన్ సెంటీమీటర్ ఓకే డన్ డన్ సో ఏసీ వాల్యూ ఇస్ ఓవర్ సో మళ్ళీ కామన్ సెన్స్ యూస్ చేయాలి మీరు ఏసీ వాల్యూ అయిపోయింది ఇదంతా టెన్ సెంటీమీటర్ అయిపోయింది సో మళ్ళీ కామన్ సెన్స్ యూజ్ చేయాలి సో నేను ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కాస్ట్ థర్టీ వాడచ్చు చూడండి జాగ్రత్తగా చూడండి కాస్ట్ థర్టీ వాడుకోవచ్చు కాస్ట్ థర్టీ వాడుకోవచ్చు బికాజ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ఏ ఐ నో ద వ్యాల్యూ ఆఫ్ సో కాస్ట్ థర్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ ఆ కాస్ థర్టీ వాల్యూ విల్ బిక్వల్ టు రూట్ త్రీ బై టూ ఆ థర్టీ రూట్ త్రీ బై టూ అంటే బీసీ వ్యాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం ఏసీ వాల్యూ ఎంత దట్ ఈస్ టెన్ ఏసీ వాల్యూ ఎంత టెన్ ఈ టెన్ ఇట్ సైడ్ తీసుకురండి ఫ్రమ్ ద బీసీ విల్ బీ ఈక్వల్ టు వర్డ్ రూట్ త్రీ బై టూ మల్టీప్లై విత్ ద టెన్ దట్ ఈస్ నథింగ్ బట్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ సార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ అండర్ రూట్ త్రీ ఫైవ్ అండర్ రూట్ త్రీ సో దీని వాల్యూ ఎంత దీ ఈ వాల్యూ వచ్చేసరికి దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు ఫైవ్ అండర్ రూట్ త్రీ ఫైవ్ అండర్ రూట్ త్రీ సార్ రైట్ యాంగిల్ పైతాగ్రస్ తీరం యూస్ చేసుకుని కాల్యులేట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు బికాస్ దిస్ సైడ్ ప్లస్ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ స్క్వేర్ రైట్ సో అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి బై యూజింగ్ దట్ టేబుల్ అంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అందుకే ఆ వాల్యూ సైన్ థర్టీ వాల్యూ ఇక్కడ మీకు కాస్ట్ ఇక్కడ మీకు కాస్ట్ సిక్స్టీ కాస్ట్ థర్టీ వాల్యూ అండ్ సైన్ థర్టీ వాల్యూ తెలిస్తేనే ఇలా క్యాలిక్యులేట్ చేసాం పాసిబుల్ అవుతుంది తెలియదు అంటే అప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది కాదు సో బై యూజింగ్ దాట్ అందుకే నేను ఈ టేబుల్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను ఎట్లీస్ట్ మీకు ప్రీవియస్గా నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం కాకుండా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ టేబుల్ నేను నేను షార్ట్కట్ చెప్పాను కదా ఈ షార్ట్కట్ ఫాలో అయ్యి మాత్రం అర్థం చేసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్లో కూడా పనికి వస్తుంది నెక్స్ట్ ఛాప్టర్లో కూడా ఈరోజు ఈ క్లాస్లో నేను ఏది ఇంపార్టెంట్ అని చెప్పాను ఏదైతే చెప్తానో అది అర్థమైతే మీకు టూ చాప్టర్స్ అర్థమైనట్టే ఈ చాప్టరు అండ్ నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ద కూడా అర్థమై అర్థమైనట్టే అందుకే జాగ్రత్తగా చూడండి ప్రతిదీ చలో లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఇది ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి వాల్యూ సబ్స్టిట్యూషన్ ఏం లేదు సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంత వన్ బై రూ టూ కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ కూడా వన్ బై రూ ఆ టేబుల్ నుంచి నేను ఎలా డైరెక్ట్ రాస్తున్నాను చూడండి అంత ఫాస్ట్గా రాయగలగాలి ఎప్పుడు మనకు టేబుల్ తెలిసినప్పుడు వన్ బై రూ టూ అంటే దీన్ని మనం టూ వన్ ప్లస్ వన్ బై రూట్ వన్ రాసుకోవచ్చు వన్ ప్లస్ వన్ ఇస్ నథింగ్ బట్ టూ బై అండర్ రూట్ వన్ రాసుకోవచ్చు ఇన్ టూని మనం ఎలా రాసుకోవచ్చు అండర్ రూట్ టూ ఇంటూ అండర్ రూట్ టూ వన్ రాసుకోవచ్చా దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే అండర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది అండర్ రూట్ టూ హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది డివైడెడ్ బై అండర్ రూట్ అవుతుంది రూట్ టూ రూట్ టూ గెట్ క్యాన్సల్ సార్ ద వ్యాల్యూ వచ్చేసరికి ఏంటి సార్ రూట్ టూ సార్ ద వాల్యూ వచ్చేసరికి ఏంటి రూట్ టూ సో ద ఆన్సర్ ఫర్ దిస్ విల్ బీ ఈక్వల్ టు రూట్ టూ ఇలాంటి చోటా బచా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని సీ ద నెక్స్ట్ వన్ అగైన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏమి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లో పెద్ద సబ్స్ట్యూషనే అంతే కాస్ట్ థర్టీ ఫైవ్ వాల్యూ ఎంత వన్ బై రూ టూ రైట్ సెకండ్ థర్టీ సెకండ్ థర్టీ వాల్యూ ఇక్కడ నేను చూడండి సెకండ్ థర్టీ మీకు డైరెక్ట్గా స్పార్క్ అవ్వకపోతే సెకండ్ థర్టీ నేను ఏం చెప్పాను సీకెండ్ అంటే ఏం చెప్పాను వన్ బై కాస్ కదా ఇక్కడ ఎస్ ఉంటే డినామినేటర్ కాస్ ఉండాలి సీ ఉండాలి కాస్ట్ థర్టీ రైట్ కాస్ట్ థర్టీ వాల్యూ ఎంత కాస్ట్ థర్టీ వాల్యూ ఎంత దట్ ఈస్ ఈక్వల్ టు ద సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత సైన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసరికి రూట్ త్రీ బై టూ సో దీని వాల్యూ ఏమవుతుంది టూ బై రూట్ త్రీ అందుకే సైన్ కాస్ట్ తెలియాలి ఫర్ షూర్ అండ్ సిబ్బలర్ ఇక్కడ కొసికన్ సిక్స్టీ ఇచ్చారు కొషికన్ సిక్స్టీ కొషికన్ సిక్స్టీ వాల్యూ నాకు తెలియదు నేను మర్చిపోయా బట్ నాకు తెలుసు ఏంటంటే ఇక్కడ సీ ఉంటే డినామినేటర్లో ఎస్ ఉండాలి ఎస్ అంటే ఏంటి సైన్ ఉండాలి ఓకే సైన్ సిక్స్టీ సార్ సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత సైన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసరికి ఎంత వన్ బై దట్ ఈస్ రూట్ త్రీ బై టూ సో దీన్ని మనకు ఏమవుతుంది టూ బై రూట్ త్రీ బై టూ అయిపోయాయి ప్రాబ్లమ్ ఓవర్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతేనా ఆల్రెడీ మీకు ఇలా కూడా చెప్పాను నేను ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయని చెప్పాను కాస్ కాస్ థర్టీ సైన్ థర్టీ వాల్యూ కాస్ సిక్స్టీకి ఈక్వల్ అవుతుంది కాస్ సిక్స్టీ వాల్యూ సైన్ థర్టీకి ఈక్వల్ థర్టీ సిక్స్టీకి రెండు ఈక్వల్ అవుతాయని చెప్పాను అండ్ సెకన్ కానీ కోస్కెన్కి రెండు ఈక్వల్ అవుతాయి ట్యాన్ అండ్ కాట్కి కి రెండు ఈక్వల్ అవుతుంది అని చెప్పాను గుర్తుందా మీకు అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ వాల్యూ రూట్ త్రీ బై టూ ఇక్కడ కూడా ఏమొచ్చింది టూ బై రూట్ త్రీ ఏమొచ్చింది ఇక్కడ కూడా టూ బై రూట్ త్రీ వచ్చింది హా లెటర్ సింప్లిఫై దిస్ పార్ట్ హియర్ టూ బై రూట్ త్రీ ప్లస్ టూ బై రూట్ త్రీ ఓకే సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు దట్ ఈజ్ నథింగ్ బట్ టూ ఇంటూ టూ దట్ ఈస్ ఫోర్ బై రూట్ త్రీ అని రాసుకోవచ్చు వన్ బై రూట్ టూ డివైడెడ్ బై ఫోర్ బై రూట్ త్రీ సో దీన్ని మనం రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ రూట్ టూ అని రాసుకోవచ్చు దట్ ఈస్ యూ కెన్ ఫర్దర్గా రాసుకోవాలంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్ సింప్లిఫికేషన్ పార్ట్ సో లేదు అంటే ఆ వాల్యూస్ డైరెక్ట్ సబ్స్ట్రిప్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి జస్ట్ సబ్స్ట్రిప్షన్ మ్యాటర్ హియర్ నథింగ్ ఇస్ దర్ గోట్ ఎయిట్ ఇజ్ ఇట్ క్లియర్ మై పాయింట్ ఇజ్ ఇట్ క్లియర్ అందుకే చెప్తున్నాను సైన్ అండ్ ఎట్లీస్ట్ సైన్ అండ్ కాస్ వాల్యూస్ తెలిస్తే మనం రిలేట్ చేసుకోవచ్చు సైన్ కోస్ కాస్ అండ్ టాన్ అండ్ సెకండ్ అండ్ కోసం అండ్ సెకెన్ ఇవన్నీ రాసుకోవచ్చు బై యూజింగ్ ద సైన్ అండ్ కాస్ వాల్యూ ఇట్లీస్ట్ సైన్ వాల్యూ తెలిసినా కాస్ రాసుకోవచ్చు అని చెప్పాను బై యూజింగ్ దట్ టేబుల్ ఎట్లీస్ ఆ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అందుకే చెప్తున్నాను అట్లీస్ట్ సైన్ అండ్ కాస్ గుర్తుపెట్టుకోండి ఓకే క్లియర్ ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ వన్ ఓకే చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి इफ कास थ्री प्लस कास थ्री ए प्लस बी इक्वल टू वन बाई टू एंड साइन थ्री एस साइन थ्री ए माइनस बी इज इक्वल टू वन बाई टू एक्चुअली देर इज नो एयर ఓకే హా చలో ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ క్యాల్క్యులేట్ చేయాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వాట్ త్రీ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంట త్రీ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టు వన్ బై టూ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ హియర్ సైన్ త్రీ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ సైన్ త్రీ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఓకే ఇట్ ఈ ఇందులో ఏం డౌట్ లేదు కదా సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ స్టెప్ ఏదైతే రాస్తున్నా నేను కాస్ ఏ ప్లస్ బీని నేను ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు బట్ వన్ బై టూ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకుంటున్నాను డిస్టర్బ్ ఇన్ ద సెన్స్ దాని ప్లేస్లో ఇంకోటి రాస్తున్నాను చూడండి కాస్ట్ సిక్స్టీ అని రాసుకోవచ్చా బికాస్ కాస్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ వన్ బై టూ ఆ వ్యాల్యూ మనకు తెలుసు ఇక్కడ కూడా నేను వన్ బై టూని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను త్రీ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు వాట్ సో దిస్ వన్ బై టూ ఇక్కడ సిక్స్టీకి ఈక్వల్ అయినంటే అక్కడ సైన్లో కాస్కి సైన్లో థర్టీకి ఈక్వల్ అవ్వాలి వన్ బై టూ అంతేనా సార్ అర్థమైపోయింది ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ చూడండి ఇక్కడ కాస్ ఇక్కడ కాస్ ఇక్కడ సైన్ ఇక్కడ సైన్ మీన్స్ వర్డ్ టీటా ప్లేస్లో ఇది ఉంది ఇక్కడ టీటా ప్లేస్లో ఇది ఉంది అల్టిమేట్లీ త్రీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్ సిక్స్టీయా సిమిలర్లీ ఇక్కడ టీటా ప్లేస్లో త్రీ ఏ మైనస్ బి ఇక్కడ టీటా ప్లేస్లో థర్టీ ఉంది సో బోత్ ఆర్ ఈక్వలే కదా అప్పుడే కదా ఆ ప్లేస్లో ఉండాలి అది సో యూ కెన్ సీ హియర్ దట్ ఈస్ ఈక్వల్ సో యూ కెన్ సీ ద క్యాన్సిలేషన్ హియర్ మైనస్ త్రీ ఏ ప్లస్ త్రీ ఏ రెండు యాడ్ చేస్తే మనకు క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ ఏమొచ్చింది చూడండి దట్ ఈస్ సిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ థర్టీ విల్ బి దా ఈక్వల్ టు నైంటీ దెన్ ఏ ఈక్వల్ టు వాట్ నైంటీ డివైడెడ్ బై సిక్స్టీన్ నైంటీ డివైడెడ్ బై సిక్స్ ఆమె కరెక్ట్ దీన్ని క్యాన్సలేషన్ చేయండి త్రీ అండ్ టూ ఝా త్రీ టూ జా సిక్స్ అండ్ త్రీ త్రీ జా నైన్ అండ్ జీరో ఓకే టూ వన్ జా టూ ఫిఫ్టీన్ జా దట్ ఈజ్ ఫిఫ్టీన్ ఓకే ఏ వాల్యూ ఈజ్ ఫిఫ్టీన్ సార్ ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ ఎలా చేయాలి అంటే ఏదో ఒక దాంట్లో సబ్స్టూడేయండి సార్ ప్రాబ్లమ్ ఓ ఓవర్ అయిపోతుంది సో ఏదో మనకు టూ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయాం అందులో టూ ఈక్వేషన్స్ టూ అన్ అవున్స్ ఇచ్చినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి సో సార్ ఇందులో సబ్స్ట్యూడ్ చేసాం అనుకోండి సబ్స్ట్యూడ్ చేయండి త్రీ ఏ ప్లస్ ఏ వాల్యూఇఇస్ ఫిఫ్టీన్ కదా త్రీ మల్టీప్లై విత్ ఫిఫ్టీన్ ప్లస్ బి ఈక్వల్ టు సిక్స్టీ సార్ సో దిస్ వాల్యూ ఈక్వల్ టు వార్డ్ ఫార్టీ ఫైవ్ ఆ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు వార్డ్ సిక్స్టీయా దెన్ బీఈ్ ఈక్వల్ టు వార్డ్ సిక్స్టీ మైనస్ ఫార్టీ ఆ దెన్ బీఈ్ ఈక్వల్ టు వార్డ్ ఫిఫ్టీనా ఫిఫ్టీనా ట్వంటీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రే ఫిఫ్టీన్ అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఇఫ్ యూ వాంట్ వెరిఫికేషన్ కావాలంటే ఇక్కడ సబ్సిడీ చేయండి ఏ ప్లస్ మనం ఎంత సబ్సిడీ అయ్యాలి ఫిఫ్టీన్ సబ్సిడీ చేయాలి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ అండ్ బి ప్లస్ ఎంత సబ్సిడీ చేయాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీ సార్ అర్థమవుతుందా ఇక్కడ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్లో తీసుకుంటారు దట్ ఈస్ అ థర్టీ సార్ ఎస్ ఈ టూ వీక్ క్వెషన్స్ సాటిస్ఫై అవుతుంది సో ఎ అండ్ బి వాల్యూస్ ఆర్ ఈక్వల్ హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎవర్డ్ ఎ అండ్ ఆర్ ఫిఫ్టీ ఈ విధంగా సింప్లిఫై చేయాలి యూ విల్ గె దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ యువర్ షార్ట్ ఆన్సర్స్ ఆల్సో ఓకే లాంగ్ ఆన్సర్స్ అంటే నేను ఒక క్వశ్చన్ చెప్పాను కదా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ ఉంటాయి అవి కూడా చూడబోతున్నాం బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి బై యూజింగ్ దట్ టీటా సిక్స్టీ అండ్ థర్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ని వాటిని బేస్ చేసుకొని అందుకే ఆ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మళ్ళీ 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 చెప్తున్నాను రైట్ చలో లెట్స్ సి ద నెక్స్ట్ కాన్సెప్ట్ ద ట్రిగనొమెటరీ రేషియస్ ఆఫ్ ఎ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ అ వన్ యాంగిల్ హియర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ మీకు గుర్తుందా కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనే రెండు యాంగిల్స్ ఉంటాయి మనకు సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ టూ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు అది నైన్టీ వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అండ్ రెండింటిని యాడ్ చేస్తే వన్ ఎయిటీ వచ్చింది అనుకోండి దట్ ఈస్ సప్లిమెంటరీ యాంగిల్ అంటాం ఇది మీకు గుర్తుందా మీకు ప్రీవియస్ గ్రేడ్లో ఉంటుంది ఓకే దీని అర్థమైందంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ద మీన్స్ వాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది నైంటీ డిగ్రీస్ అన్నప్పుడు some uh, obviously some of the three angles of a triangle and the angle a plus angle b plus angle c is equal to obviously that is sum of interior angle of a triangle that is nothing but 180 together so angle c is 90 so angle c is 90 means angle a plus angle b is equal to what you will get it for sure that is 180 180 minus C A yeah? angle c yeah? let me let me write it down యాంగిల్ సియా సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం వచ్చింది మనకి వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ సి యాంగిల్ సి ఎంత దట్ ఈజ్ నైంటీ యాంగిల్ సి ఎంత దట్ ఈజ్ నైంటీ నైంటీ సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు వాట్ యు ఆర్ గెటింగ్ యాంగిల్ ఏ ప్లస్ ఆంగిల్ బీఈ్ ఈక్వల్ టు వాట్ యు ఆర్ గెటింగ్ నైంటీ బట్ నేను ఇప్పుడు ఇప్పుడే ఒకటి చెప్పాను మీకు సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈక్వల్ టు నైంటీ వచ్చాయనుకోండి దాట్ ఈస్ టూ ఆంగిల్స్ ఈ రెండు యాంగిల్స్ని మనం ఏమంటాం టూ యాంగిల్స్ని యాంగిల్ ఏనీ యాంగిల్ బిని మనం ఏమంటాం అని మాట్లాడుకున్నాం దీస్ టూ ఆర్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఆంగిల్స్ దీస్ టూ ఆర్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఆంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడబోతున్నాం జాగ్రత్తగా ఉండండి అందర్ బియా స్టూడెంట్ సో దీస్ టు ఆర్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఎనీ వన్ ఎనీ డౌట్ ఇన్ దట్ నో రైట్ టిల్ నౌ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ ప్రీవియస్ గ్రేడ్లో మీరు ఎక్స్పెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు అవి ఓకే చలో లెట్స్ లెట్స్ బిగిన్ ద షో యాక్చువల్లీ వాట్ వాట్ వట్ ఐఎమ్ గో నా ఎక్స్ప్లెయిన్ హియర్ బీ కేర్ఫుల్ హియర్ సో ఫ్రమ్ దిస్ ఫ్రమ్ దిస్ రిలేషన్ కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ ఆంగిల్ ఏ విల్ బీ ఈక్వల్ టు నైంటీ మైనస్ యాంగి బీ కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ చెక్ చెక్ అంటే ఈ బీని ఇట్ సైడ్ తీసుకొచ్చాను దట్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ సో వట్ ఐఎమ్ గోనా రిప్లేస్ హియర్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ సి హియర్ నైంటీ మైనస్ బి కెన్ఐ రైట్ ఇట్ డౌన్ యాంగిల్ బి కెన్ఐ రైట్ ఇట్ డౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఏమని రాశాను నేను నైన్టీ మైనస్ యాంగిల్ బి అని రాసాను ఓకే సార్ అండర్స్టూడ్ సార్ టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్రిస్టల్ క్లియర్ సార్ ఐ హోప్ సో ఓకే చలో నో లెట్స్ లెట్స్ స్టార్ట్ ద షో నౌ లెట్స్ బిగిన్ ద షో నౌ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నాకు ఇప్పుడు ఏం చెప్పాలి మీరంటే సైన్ ఏ వాల్యూ ఎంత అండ్ కాస్ బి వాల్యూ ఎంత చెప్పండి సైన్ ఏ వాల్యూ ఎంత అండ్ కాస్ బి వాల్యూ ఎంత చెప్పండి సో సైన్ ఏ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ దట్ ఈస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నేను ఏం రా సబ్స్ట్యూట్ చేస్తున్నాను చూడండి అక్కడ ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సైన్ నైంటీ మైనస్ బి కదా యాంగిల్ బి కదా సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ యాంగిల్ బి సో టు అవాయిడ్ కన్ఫ్యూషన్ మీకు యాంగిల్ బి ఆమె క్లియర్ బి అంటే బీని అలాగే రాస్తున్నాను ఏమి డిస్టర్బ్ చేయట్లేదు హా లెట్స్ లెట్ లెట్స్ లెట్స్ బిగిన్ ద షో హియర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీఆ లెట్ ఎవ్రీవన్ హా ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ దట్ కాస్ బి కాస్ బి ఏంటి ఇది నా బి రిఫరెన్స్ అన్నప్పుడు రిఫరెన్స్ అంగిల్ అన్నప్పుడు ఇది నా అడ్జెసెండ్ అవుతుంది ఇది నా ఆపోజిట్ అవుతుంది ఇది నా హైపోటెన్స్ అవుతుంది దట్స్ క్లియర్ సార్ దట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ సార్ సో దిస్ బీసీ ఈస్ నథింగ్ బట్ మై అడ్జస్ట్ సో కాస్ డీటా ఈస్ నథింగ్ బట్ ఏ వాట్ అడ్జస్డ్ బై హైటెన్స్ వాట్ ఈస్ మై హైపటెన్స్ హియర్ ఏబీ ఈ మై హైపర్టెన్స్ ఐఏ క్లియర్ i'm a clear to all that is bc by ab is my that is cause b okay that is so far so clear okay now let's see here sine a Sine a that sign a is means this this angle you need to take it as a reference reference a reference this is my what opposite side this is my what adjacent side this is my hypotenuse there is no problem at all for the hypotenuse but the problem with the what? adjacent angle and opposite side ఎస్ సార్ క్లియర్ సార్ ఇది కూడా క్లియర్ సార్ నాకు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏముంది ఇక్కడ బీసీ కదా ఎస్ ఐఎమ్ క్లియర్ సార్ బీసీ వాట్ ఈస్ మై అడ్జస్టెండ్ హియర్ వాట్ ఈస్ మై హెబిటెన్స్ హియర్ దట్ ఇస్ ఏసీ సార్ హా ఏసీ వాట్ యు ఆర్ నోటీసింగ్ హియర్ ఇక్కడ మీకు ఏం కనిపించింది జాగ్రత్తగా చూడండి నేను పింక్ కలర్తో రాశాను కదా అది పాయింట్ చూడండి సో బేసిక్ థింగ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ హియర్ ఈ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్ దీస్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఐఎమ్ క్లియర్ ఐఎమ్ ఏ క్లియర్ ఐఎమ్ క్లియర్ టు ఆల్ I clear to all. Check everyone and confirm. So sine 90 minus theta. That is uh, B. That is B. This can be equal to cos B or not? Cos B or not? Sine uh, 90 minus B is equal to cos B. Sine 90 minus B is equal to cos B. Yes, yes, yes. We got it. One very, very important, very good conclusion here. So sine in place of a B. If I write it down here, sine 90 minus theta. This will be equal to cos theta.

ఈక్వల్ టు కాట్ టీటా అవుతుంది అండ్ నెక్స్ట్ సిమిలర్లీ క్వశ్చికెన్ టీటా ఏదైతే ఉందో కొస్సికెన్ టీటా ఈ నైంటీ మైనస్ త్రీటా ఇస్ ఈక్వల్ టు సీకెండ్ టీటా అవుతుంది ఏమవుతుంది సీకెండ్ టీటా అవుతుంది దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్ రేష్యో అండ్ వైస్ వర్స్ ఆల్సో ట్రూ రే డోంట్ ఆల్వేస్ థింక్ దట్ సైన్ నైంటీ మైనస్ టీటా ఓన్లీ కాస్ట్ టీటా కాస్ట్ నైంటీ మైనస్ టీటా ఇస్ నాట్ ఏ సైన్ టీటా నో 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 దాట్స్ వాట్ ఐ గివెన్ అరో అక్కడ మీకు ఆరో చూశాను ఇంటర్చేంజ్ చేసినా కూడా సేమ్ ఇఫ్ యూ ఇంటర్చేంజ్ హియర్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ స్టోరీ సార్ ఓకే ఇంటర్చేంజింగ్ ఆఫ్ వాట్ ఇంటర్చేంజింగ్ అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నా సో దాని ప్లేస్లో ఇది ఇది ప్లేస్ దీని ప్లేస్లో అది పెట్టినా కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది అప్పుడే కదా నైంటీ డిగ్రీస్ అంటాం మనం సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టుడ్ దిస్ లాజిక్ ఐఎమ్ కొన్నా యూస్ దిస్ లాజిక్ ఇన్ ద ప్రాబ్లమ్స్ యూ నీడ్స్ టు బీ బీ అలర్ట్ వైల్ ఐఎమ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్ బై యూజింగ్ దిస్ థింగ్ ఛోటా బచ్చా టాపిక్ ఇట్ వాసింగ్ కంపేర్ టు ద టేబుల్ అండ్ కంపేర్ టు ద రేషో ఇది చాలా ఈజీ ఉంది కదా రైట్ సో చాలా లెట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద దాబ్లం హియర్ లెట్స్ సీ ద ఫస్ట్ ప్రాబ్లమ్ హౌ 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 యూ విల్ గెట్ ద ప్రాబ్లమ్స్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ సీ కెన్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై కొస్గన్స్ ఫిఫ్టీ ఫైవ్ అరే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేసింది మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి సైన్ జీరో తెలుసు థర్టీ తెలుసు జీరో డిగ్రీస్ తెలుసు థర్టీ డిగ్రీస్ తెలుసు సిక్స్టీ డిగ్రీస్ తెలుసు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తెలుసు అండ్ నైంటీ డిగ్రీస్ తెలుసు బట్ మనకు ఫిఫ్టీ ఫైవ్ కానీ ఇన్ బిట్వీన్ థర్టీ టూ కానీ థర్టీ త్రీ కానీ ఇలా వాల్యూస్ మనకు తెలియదు అత్యుచ్చ ఏమంటే మనం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి ఆ వ్యాలీస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయకండి ఇక్కడ సార్ సైన్ థర్టీ అంటే సార్ అప్రాక్సిమేట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ సార్ థర్టీ ఫైవ్ వాల్యూనా సార్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఎయిట్ వాల్యూ ఐ కెన్ సబ్స్ట్యూట్నా సార్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓకే అర్థమవుతుందా హా మనకు గెలిచిన వాల్యూస్ అవే జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అండ్ నైంటీ బట్ వీ డోంట్ నో ద ఎనీ అదర్ వాల్యూస్ హియర్ సో మీరు ఓవర్గా చేసి దీన్ని థర్టీ సబ్స్టిట్యూట్ చేస్తాను సార్ దీన్ని ఫార్టీ ఫైవ్ చేస్తాను సార్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇది రాంగ్ బ్లండర్ బ్లండర్ ఓకే అదే అనమాట జాగ్రత్తగా ఉండండి బి అలర్ట్ ఓకే చలో లెట్ సీ దట్ ఎలా సాల్వ్ చేయాలి సార్ మరి ఇప్పుడు ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్ అదే కదా సార్ చూద్దాం ఇప్పుడు చూడండి సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ దీన్ని సికెన్ సికెన్ థర్టీ ఫైవ్ని ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు నేను ఓకే ఇప్పుడు కొసికెన్ థర్టీ ఫైవ్ని నేను ఎలా రాస్తున్నాను కొస్కెన్ సిక్ ఫిఫ్టీ ఫైవ్ని ఎలా రాస్తున్నాను జాగ్రత్తగా జాగ్రత్త చూడండి కెన్ఐ రైట్ దట్ కొసికెన్ ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ కెన్ఐ రైట్ ఈ డౌన్ నైంటీ మైనస్ థర్టీ థర్టీ ఫైవ్ అని రాసుకోవచ్చా చూడండి ఏమీ లేదు ఏమీ లేదు ఇక్కడ మనకు నైన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్లో నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ రాశాను బికాస్ ద రీజన్ ఏంటి సార్ సింపుల్ కదా సో నైన్టీలో నుంచి మనం థర్టీ ఫైవ్ తీసేస్తామనుకోండి మనకి ఏమొస్తుంది దట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది కదా బట్ బట్ మీకు ఇది తెలుసుకోవడం కాదు నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ డినామినేటర్ పార్ట్ క్వశ్చన్ నైంటీ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ సీకెండ్ టీటా కదా ఇది మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం కదా మనం ఇందాక ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా సేమ్ ఫార్మెట్లో ఉందా లేదా ఇది డినామినేటర్ పార్ట్ సేమ్ ఫార్మెట్లో ఉందా లేదా సేమ్ స్టోరీ సేమ్ వేలో ఉందా లేదా ఎస్ సార్ సో డినోమ అగైన్ న్యూమినేటర్ని డిస్టర్బ్ చేయకండి సైన్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఇప్పుడు డినామినేటర్ని డిస్టర్బ్ చేయండి సో దిస్ విల్ బీ ఈక్వల్ టు సెకండ్ టీటా కదా సెకండ్ టీటా బట్ టీటా ప్లేస్లో ఇక్కడ ఏముంది ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది దీస్ ఇస్ మై ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా ఇదే కదా మనకు ఉంది ఇక్కడ దాని అర్థం ఏంటంటే దీన్ని మనం సెకండ్ థర్టీ ఫైవ్ అని రాసుకోవచ్చు సైన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ని మనం ఏమైనా రాసుకోవచ్చు సెకండ్ థర్టీ ఫైవ్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఏమైపోయింది సార్ సార్ ప్రాబ్లం వెరీ వెరీ ఈజీ అయిపోయింది సార్ వన్ బై వన్ గెట్ క్యాన్సిల్ ఈచ్ఛదర్ సో వన్ బై వన్ ఉంటుంది ద ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్ ఇస్ వన్ సార్ సార్ నేను ఇదే చేయాలా డినామినేటర్ని రాసుకోవాలా న్యూమరేటర్ని రాసుకోలేనా అంటే ఎస్ యూ కెన్ రైట్ ఎట్ డౌన్ సార్ అది కూడా నేను ఆపను ఓకే సో ఇప్పుడు నేను డినామినేటర్ని యూస్ చేసుకుని ఎలా చేయబోతున్నాను చూడండి సో లెట్ మీ డూ ఇట్ సమ్వెర్ హియర్ ఓకే ఇక్కడ చేస్తున్నాను చూడండి సో సీకెన్ని సీకెన్ని నేను ఎలా రాస్తాను అంటే నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అని రాస్తాను సో థర్టీ ఫైవ్ ప్లేస్లో నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అని రాస్తాను నైన్టీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఓన్లీ అగైన్ ఆ డివైడెడ్ బై కొసికెన్ని నేను మార్చట్లేదు కొసికెన్ని అలాగే ఉంచుతున్నాను కోసికెన్ ఫిఫ్టీ ఫైవ్గానే ఉంచుతున్నాను బట్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి మనకు ఆల్రెడీ తెలుసు కదా నేను ఇంటర్చేంజ్ చేసినా సేమ్ వస్తుందని చెప్పాను కదా సో మీన్స్ వాట్ సీకెన్ నైంటీ మైనస్ టీటా సీకెన్ నైంటీ మైనస్ టీటా విల్ బి ఈక్వల్ టు కోసికెన్ టీటా కొస్కెన్ టీటానా ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్రూట్ చేసామనుకోండి దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ వాట్ సేమ్ ఫార్మట్లో ఉందా కొస్ సెకండ్ అండ్ మైనస్ డీటా ఫార్మెట్లో ఉందా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ అండ్ మైనస్ థిటా దిస్ ఇస్ ఇన్ ప్లేస్ ఆఫ్ డీట ఇక్కడే ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో దిస్ విల్ బీ ఈక్వల్ టు కొసకండ్ ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై కొకెన్ ఫిఫ్టీ ఫైవ్ కొసెకెన్ ఫిఫ్టీ ఫైవ్ సో దిస్ విల్ దిస్ విల్ గెట్ క్యాన్సల్ ద ఆన్సర్ అగైన్ యూ ఆర్ గెటింగ్ వాట్ ఆర్ వన్ సార్ యూ కెన్ డూ ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్ యూ కెన్ ఫాలో యాజ్ యువర్ విష్ అర్థమవుతుందా ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేను ఎలా యూస్ చేయబోతున్నానో ఇన్ ద ప్రాబ్లమ్స్ అనేసి ఎలా యూస్ చేయాలి మీరు అనే ప్రాబ్లంలో అనేసి సో దిస్ ఈస్ హౌ యూని టు యూస్ ద థింగ్ దిస్ ఈస్ హౌ యూని టు యూస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ సిచ్యువేషన్స్ ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ హా సీ దట్ యువల్ విత్ ద వాల్యూ ఆఫ్ మళ్ళీ చెప్తున్నాను థర్టీ సిక్స్ని థర్టీ చేసేయకండి అండ్ ఫో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఇలా ఉంటే ఫార్టీ ఫైవ్ ని చేసుకొని అతిగా సబ్స్టూషన్ చేయొద్దు అదే చెప్తున్నాను ఓకే చలో లెట్ సీ దట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్ నౌ యూ కెన్ సీ ఇవన్నీ చోట బట్లా ప్రాబ్లమ్స్ చెప్పి అంటే యాక్చువల్లీ సో దీని మనం ఏమన్నా రాసుకోవచ్చు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మీ ఇష్టం సార్ మీకు నచ్చింది రాసుకోండి సో నేను న్యూమరేటర్ రాస్తున్నాను చూడండి నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ అని రాసుకోవచ్చా నైన్టీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ అగేన థర్టీ సిక్స్ ఓన్లీ దట్ ఇస్ కాట్ ఫిఫ్టీ ఫోర్ సార్ సో దిస్ కెన్ బి రిటన్ ఆస్ సింప్లీ నథింగ్ బట్ కాస్ ఫిఫ్టీ ఫోర్ బికాస్ బికాస్ ఆస్ టెల్ మీ దిస్ విల్ గెట్ క్యాన్సల్ బికాస్ ద రీజన్ బిహైండ్ ఈజ్ సింపుల్ వెరీ ఈజీ

కాస్ట్ నైంటీ మైనస్ కెన్ ఐ రైట్ సెవెంటీ ఎయిటా బట్ మీరు హింటు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఓకే సో సికెన్ సెవెంటీ ఎయిట్ సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సైన్ టీటా కదా టీటా ప్లేస్లో సెవెంటీ ఎయిట్ ఉంది సైన్ సెవెంటీ ఎయిట్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ సో మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ మైనస్ జీరో దట్ ఈస్ యూ విల్ గెట్ జీరో నో

फोर माइनस साइन थर्टी सिक्स फिफ्टी ओके राइट सर क्लियर सो मी राइट दिस इन टर्म्स आफ ए हाँ इट बी ओके लेट इट बी दिफ्टी फोर 54 फिफ्टी 54 ने अलागे उदाँम चूँ ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు కాస్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ అని రాసుకోవచ్చా కాస్ ఫిఫ్టీ ఫోర్ని అలాగే ఉంచుతున్నాను ఆర్ లెట్ లెట్స్ రైట్ ఇట్ డౌన్ దీన్ని మనం ఏమైనా రాసుకుందాం అంటే కాస్ నైంటీ మైనస్ థర్టీ సిక్స్ అని రాసుకుందాం సో ఇప్పుడు ఈ పార్ట్ని అలాగే ఉంచుదాం సైన్ థర్టీ సిక్స్ అండ్ సైన్ ఫిఫ్టీ ఫోర్ ఓకేనా సో ఇప్పుడు ఇది ఇది ఉంది చూసారా దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ ఓట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ ఓట్ కాస్ట్ నైంటీ మైనస్ థీటా కాస్ నైంటీ మైనస్ థీటా ఈజ్ సైన్ టీటా బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా ఏముంది ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ ఇన్ ప్లేస్ ఆఫ్ డీటా ఇక్కడ ఏముంది థర్టీ సిక్స్ దిస్ ఇస్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ సైన్ నైంటీ మైనస్ ఫార్మ్ ఎట్లోనే ఉంది సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు కాస్ ఫిఫ్టీ ఫోర్ అని రాసుకోవచ్చు దీన్ని సారీ నాట్ కాస్ ఫిఫ్టీ ఫోర్ సైన్ ఫిఫ్టీ ఫోర్ సైన్ ఫిఫ్టీ ఫోర్

right hmm. let's see the next question uh, tan 2a is given to us tan 2a is given to us cot 90 uh, cot a 18 and where 2a is an acute angle where 2a is in a, as an acute angle then the value of a is nothing but a 1. so acute angle and the ninety. that is less than 90 అరే బేసిక్ థింగ్స్ హా అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ నైంటీ రైట్ యాంగిల్ అంటే ఈక్వల్ టు నైంటీ అండ్ అక్యూ అప్ యాంగిల్ అంటే ఏంటి ఇన్ బిట్వీన్ నైంటీ టు వన్ ఎయిటీ రైట్ చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ హా లెట్స్ ఇదే ఏమి ఇచ్చారు మనకి హింట్ ట్యాన్ టు ఏ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ టాన్ టు ఏ ఈజ్ నథింగ్ బట్ కాట్ నైన్ ఏ మైనస్ ఎయిటీ సో మనకు ఆల్రెడీ బేసిక్ ప్రాపర్టీ తెలుసు కదా ఏంటి కాట్ నైంటీ మైనస్ థీటా కాట్ నైంటీ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ద ట్యాన్ టీటా ఈక్వల్ టు ద ట్యాన్ టీటా బై యూజింగ్ దిస్ లాజిక్ కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ ఇక్కడ టీటా ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ టూ ఏ ఉంది సో అక్కడ కూడా జస్ట్ ఐఎమ్ రీప్లేసింగ్ ఎ వాట్ కాట్ నైంటీ మైనస్ టూ ఏ ఈక్వల్ టు ట్యాన్ టూ ఏ ఈక్వల్ టు ట్యాన్ టూ ఏస్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ ఎయిటీన్ అంతేనా ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది సింప్లిఫికేషన్ ఇస్ డన్ సో ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా ఇక్కడ ఇది ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా ఇది ఇక్కడ ఉంది సో దాని అర్థం ఏంటంటే నైంటీ మైనస్ టూ ఏ ఇస్ ఈక్వల్ టు దట్ ఏ మైనస్ ఎయిటీనా ఈ టూ ఏ అని ఇటు సైడ్ తీసుకెళ్ళండి సో ఇట్ విల్ బికమ్ ఐ ప్లస్ త్రీ ఏనా ఏ ప్లస్ ఏ ప్లీ ప్లస్ త్రీ ఏ అండ్ ఎయిటీన్ ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ నైంటీ ప్లస్ ఎయిటీన్ అంతేనా నైంటీ ప్లస్ ఎయిటీన్ సో దట్ విల్ బీ ఈక్వల్ టు వన్ ఆర్ట్ ఎయిట్ వన్ ఆర్ట్ ఎయిట్ హా దెన్ ఏ వాల్యూ బీ ఈక్వల్ టు వాట్ ఏ వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది దట్ ఈస్ వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై త్రీ వన్ నాట్ ఎయిట్ ఇస్ డివైడెడ్ బై త్రీ హా సింప్లిఫై హియర్ త్రీ వన్ ఝా త్రీ త్రీ జా ఓకే త్రీ వన్ జా త్రీ త్రీ జా అండ్ యూ కెన్ సీ హియర్ ఎయిటీన్ ఉంటుంది త్రీ సిక్స్ యా అంతేనా ఎస్ త్రీ సిక్స్ యా హా ద వాల్యూ ఫర్ ద ఈజ్ ఈక్వల్ టు వాట్ థర్టీ సిక్స్ ఇప్పుడు బట్ దర్ ఇస్ అ వన్ కండీషన్ ఈస్ గివెన్ ఎవ్రీ వన్ ప్లీజ్ చెక్ దట్ కండీషన్ వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆర్ నాట్

डोन्ट अफरे बै जुकिकिंग एट दट वर्ड इट गिवेन हाँ जस्ट इ कांप्लीमेंटरी ऐंगि यूज मन सिंप्लीफाई से चला छोटा बच्चा प्रॉब्लम ऐक्चुअली ओके क्लियर हाँ चलो लैट् गेट सी दट लास्ट टापिक दट इज ट्रिगनोमेट्री ऐडेटी ओके फेवरेट टापिक मन ट्रिगनोमेट्री ऐडेटी वा जस्ट जस्ट सैक సార్ ఇవి మూడే సార్ దీని గురించి ఎందుకు వరీ అవుతున్నారో నాకు అర్థం కాదు స్టూడెంట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఇవి గుర్తుపెట్టుకోవడం పెద్ద టాస్క్ కాదు ఇది అందరికీ గుర్తుంటుంది బట్ మేజర్లీ ప్రాబ్లం వస్తుందంటే ప్రాబ్లంలో మనం ఎక్కడ ఎలా యూస్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి ఇవన్నీ థింక్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్ సో అది మీకు ఎప్పుడు వస్తుంది అంటే బై జస్ట్ ప్రాక్టీస్ సార్ ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద ఏమంటాం దీని పెద్ద మిరాకిల్ థింగ్ ఏం కాదు ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే దీనికి షార్ట్కట్లు కట్లు ఏం అవసరం లేదు బేసిక్గా చెప్పాలంటే ఇది గుర్తుంటాయి బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మీకు ప్రాబ్లమ్ అంటే లైక్ ఎగిలా అప్లై చేయాలో కూడా మోస్ట్ ఆఫ్ ద దెమ్ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ సో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద ట్రికనమెట్రిక్ రేషియో ఐడెంటిటీస్ అంటే ఏంటో చూద్దాం ఇవి ఐడెంటిటీస్ బేసిక్గా అరే ఐడెంటిటీస్ అంటే బేసిక్లీ మనకు ఏ ప్లస్ బీ ఆల్జిబిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నారా ఏ ప్లస్ బీ హోల్ ఏ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు వాట్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు వాట్ యూ విల్ గెట్ ఏ స్వేర్ ప్లస్ బీ మైనస్ ఏ అలాగే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ ఏ స్వేర్ మైనస్ బీ స్క్వేర్ సో ఇలాగ మనకు ఆల్జిబ్రి ఐడెంటిటీస్ ఉన్నట్టు ఇక్కడ మనకు టెగ్నోమీటర్లో కూడా ఐడెంటిటీస్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఐడెంటిటీ ఇది గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ టూ గుర్తుపెట్టుకుంటారు ఈజీగా లేదు అంటే ఎలా అంటే షార్ట్కట్లు తెలియాలంటే పెద్ద షార్ట్కట్లు అవసరం లేదు దీనికి చెప్పాలి అంటే బట్ స్టిల్ ఈ ఐడెంటిటీ లా వస్తుంది అంటే సైన్స్ క్వెట్టిటా ప్లస్ కాసెస్కు ఎట్

సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాపర్టీ ఇది వచ్చేసింది చూడండి ఈ ఐడెంటిటీ వచ్చేసింది ఇప్పుడు అదే సైన్స్ కొటీటాని ప్లస్ కాస్కోటిటాని డివైడెడ్ బై కాస్కో చేయండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దేంతో డివైడ్ చేయాలి దీన్ని అంటే లెట్ ఈస్ డివైడెడ్ బై కాస్కోటిటా ఓకే సో టైమ్స్ కొట్టిటానా సైన్స్ సైన్స్ కో డివైడెడ్ బై కాస్కోటిటా అంటే టైంస్ కొటీటా

ఓకే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి త్రీ కదా ఇవి త్రీ వచ్చేసాయి కదా అండ్ ఈ ఫస్ట్ దానికి ప్లస్ ఉంటుంది ఇఫ్ యూఆర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే రిమైనింగ్ దానికి మైనస్ ఉంటాయి చూసుకోండి ఓకేనా ఫస్ట్ సై సేమ్ ఫార్మట్లో ఉన్నాయి స్క్వేర్ 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 మైనస్ స్క్వేర్ ఇక్కడ సైన్స్ స్క్వేర్ ప్లస్ కాస్క్యోర్ టీటా సెకండ్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా అండ్ కొస్కెన్ స్క్వేర్ మినస్ కాస్కోర్ టీటా రైట్ చలో ఎలా రావాలి యాక్చువల్ ఇన్ కేస్ ఇవి ఎలా వస్తాయి అంటే డివైడెడ్ బై సైన్స్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్కోర్ డేటా చేయండి అయిపోతుంది ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ఇంకో ఇంకోటి కూడా నేను ఇక్కడ రాసేస్తున్నాను చూడండి వీ హ్యావ్ ఆల్జిబ్రీ ఐడెంటిటీ ఇంకోటి ఉంటుంది ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఏ ప్లస్ బీ ఇంటూ ఎమన్స్ బి బిల్ బీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేరా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేరా హా ఇక్కడ సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ సిమిలర్గా సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ అని ఉంది కదా ఓకే ఇది ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లోనే ఉంది కదా సో దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే సెకండ్ ప్లస్ స్టాండ్ టీటా బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ

బిహైండ్ స్టోరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా లింక్ చేసుకోవాలంటే ఈ లాజిక్స్ చెప్పాను ఇవన్నీ స్టోరీస్ చెప్పాను నేను ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఆ ప్రతిదీ నేను యూస్ చేయబోతున్నాను ఓకే ప్రతిదీ నేను యూస్ చేయబోతున్నాను అందుకే మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్తున్నాను ఓకే క్లియరా రైట్ సో అది ఎలా యూస్ అయిపోతున్నాను ఏంటంటే ఆల్రెడీ నేను హింట్ ఇచ్చేసాను ఇక్కడ ఇదొక ఇదొక టైప్ ఆఫ్ థింగ్లో యూస్ అయిపోతున్నాను అలా డివైడ్ చేయడం అలా ఒకటి యూజ్ చేయబోతున్నాను చూద్దాం చూద్దాం యూ విల్ గెట్ టు నో దాట్ ఎలా చేస్తున్నాను ఎలా చేయాలి అనేసి మీకు అర్థమైపోతుంది చూద్దాం సో ఇక్కడ మాకు ఏమి ఇచ్చారు చూడండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఐ థింక్ హా యు ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ సీకెన్ ఏ అండ్ ట్యాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాట్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సైన్ ఏ వాల్యూని కాస్ కాట్ కే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఎలా రిప్రజెంట్ చేయాలంటే మనం కాట్ ఏలో రిప్రజెంట్ చేయాలంట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాట్ ఏ రాయాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ రైట్ ఇట్ డౌన్ ఫస్ట్ వన్ సైన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాట్ ఏలో రాద్దాం చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాట్ ఏలో రాద్దాం ఓకేనా సో బై యూజింగ్ ఐడెంటిటీ నెంబర్ వన్ బై యూజింగ్ ఐడెంటిటీ నెంబర్ వన్ దట్ ఈస్ యూ కెన్ సి హియర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈస్ ఈక్వల్ టు వన్ ఐమ్ ఆమె కరెక్ట్ ఐమ్ ఏ కరెక్టా ఇన్ ప్లేస్ ఆఫ్ ఎడిటే ఇక్కడ ఏ ఉంది అంతే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే డివైడెడ్ బై డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ జస్ట్ ఏ సెకండ్ జస్ట్ సెకండ్ క్వశ్చన్ మనలో ఏమడిగారు సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాట్ ఏలో రాయమన్నారు కదా ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇది యాక్చువల్లీ నేను అదే స్టెప్ డెరైవ్ చేయబోతున్నాను ఏ ఐడెంటిటీ మనం డెరైవ్ చేసాము సో వన్ ప్లస్ వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అంతేనా ఇజ ఈక్వల్ టు స్క్వేర్ ఏ ఆమె కరెక్టా ఇక్కడి వరకు ఎవ్రీథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఎవరికైనా లేదు కదా సో ఇప్పుడు ఇప్పుడు టెస్ట్ చూడండి సో దీని నుంచి నేనేమని రాసుకోవచ్చు క్వశ్చికన్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ ఏ వోట్ వన్ ప్లస్ కార్ట్ స్క్వేర్ ఏ ఇది కూడా క్లియర్ కదా ఇది కూడా క్లియర్ కదా అందరికీ సో క్వశ్చికెన్ ఏ హా ఇంట్రెస్టింగ్ పార్ట్ హియర్ వచ్చేసరికి క్వశ్చి కెన్ ఏ ఈ క్వశ్చికెన్ ఏని నేనేమని రాసుకోవచ్చు నేను చెప్పాను రెసి ఆఫ్ ఎట్ వన్ బై సైన్ ఏ సార్ వన్ బై ఏ

ఓకే ఇప్పుడు సైన్ ఇయని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కార్ట్లో కాట్ తప్ప ఇంకేమైనా ఉన్నాయా అక్కడ ప్లస్లు అండర్ రూట్ ఉన్నాయని చెప్పకండి బట్ ట్రిక్నోమేట్రిక్ సంబంధించినవి ఓకే కాట్ దట్ ఈజ్ మై ఫస్ట్ థింగ్ ఓకే నెక్స్ట్ మనం ఏం రాయాలంట సెకండ్ ఏ ఇన్ టర్మ్స్ కాట్ ఏలో రాయాలి ఓకే చలో లెట్స్ గెట్ రైట్ రైట్ డేట్ డౌన్ దాట్ వన్ ఆల్సో సెకండ్ ఏని మనం ఎలా రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కార్ట్ ఏలో రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో రాయాలంట ఓకే చలో ఏ ఏడెంటిటీ యూజ్ చేద్దాం చెప్పండి ఇక్కడ లెట్ అస్ యూస్ దట్ సెకండ్ స్క్వేర్ ఐడెంటీ నెంబర్ టూ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ వన్ కదా ఆర్ మీ భాషలో చెప్పాలంటే వన్ ఈ ట్యాన్ స్క్వేర్ ఏని అట్ సైడ్ తీసుకెళ్తే వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు వాట్ సెకండ్ స్క్వేర్ ఏ ఓకే సో చూడండి ఇక్కడ ఓకే సో ఫ్రమ్ దిస్ డేటా సెకండ్ స్క్వేర్ ఏ విల్ బీ ఈక్వల్ టు వాట్ వన్ ప్లస్ స్క్వేర్ స్క్వేర్ఏ ఓకే క్లియర్ సో సెకండ్ స్క్వేర్ ఏ విల్ బి నథింగ్ బట్ సో టెన్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు వన్ బై వన్ బై కాట్ ఏ టెన్ ఏజ్ ఈక్వల్ టు వన్ బై కాట్ ఏ కదా సో వన్ బై కాట్ ఏ దట్ ఈస్ కార్ట్ స్క్వేర్ ఏ రైట్ సో ఫ్రమ్ దిస్ సెకండ్ స్క్వేర్ ఏ విల్ బి సెకండ్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ అవాట్ సెకండ్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ అవాట్ అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై కార్ట్ స్క్వేర్ ఏ సో ఫర్దర్గా రాయాలి అంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్ దట్ ఈస్ వన్ ప్లస్ కార్ట్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కార్ట్ స్క్వేర్ ఏ సో చూడండి ఇప్పుడు సెకండ్ ఏ లో మనం ఎలా రాసాం ఈక్వల్ టు ద ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కార్ట్ మాత్రం కార్ట్ తప్ప వేరే ఏం లేవు చూడండి ఇక్కడ ప్లస్ అండర్ రూట్ అని చెప్పొద్దని చెప్పా ఓకే చలో లెట్ సీ దాట్ థర్డ్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్ ఏ లో రాయాలి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కార్ట్ ఏలో లో రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కార్ట్ ఏ లో రాయాలి యాక్చువల్లీ ఇది ఆల్రెడీ మనం రాసాం అనుకుంటా ఇక్కడ ఒక రాయలేదా ఓకే అరే ఇది ఇది ఈజీ కదా ట్యాన్ ఏ ఇక్కడ రాయడానికి ఏముంది ట్యాన్ ఏజ్ నథింగ్ బట్ వన్ బై కాటే కదా ఇది చోటా బచ్చా ప్రాబ్లం కదా ట్యాన్ఏ ఈజ్ అల్టిమేట్లీ ఈక్వల్ టు దా ఈక్వల్ టు సో ఇది ఈ రెండు ఇంట్రెస్టింగ్ బై యూజింగ్ ఐడెంటిటీస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ఇది చోటా బచ్చా థింగ్ ఫర్ అస్ ఓకే చలో రేట్ చే నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి

కాట్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు దట్ ఈస్ కాస్టీటా డివైడెడ్ బై సైన్టీటా ఈజ్ దర్ ఎనీ యూజ్ ఏమైనా ఉందని చూడండి ఇక్కడ ఓకే సైన్ టీటా డివైడెడ్ బై కాస్టీటా ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా ఎవరికన్నా లేదు కదా ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ సైన్టీటా మల్టీప్లై విత్ కాస్టీటా సో కాస్ టీటా మల్టీప్లై విత్ కాస్టీటా దట్ ఈస్ కాస్ట్ సెకండ్ కాస్ట్ స్క్వైర్ టీటా అండ్ ప్లస్ సైన్ టీటా మల్టీప్లై విత్ సైన్టీటా సైన్ స్క్వేర్ టీటా సార్ ప్రాబ్లం అయిపోయిందా ఇక్కడ ఈ వాల్యూ ఎంత సార్ దిస్ జూజింగ్ ఐడెంటిటీ నెంబర్ వన్ దిస్ ఐడెంటిటీ నెంబర్ వన్ రైట్ సో సైన్స్ కో కోటీటా ప్లస్ కాసెస్కో ఎటా వాల్యూ ఈక్వల్ టు వాట్ వన్ ఓన్లీ వాట్ వన్ ఓన్లీ సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు వన్ బై సైన్ టీటా మల్టీప్లై విత్ కాస్ డీటా అని రాసుకోవచ్చు సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు వన్ బై సైన్ డీటా మల్టీప్లై విత్ వన్ బై కాస్ట్ డీటా అని రాసుకోవచ్చు రైట్ క్లియరా వన్ బై సైన్ డీటా ఈజ్ నథింగ్ బట్ వాట్ కోసండ్ ఈటానా సెకండ్ ఈటానా మల్టిప్లై విత్ వన్ బై కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ వట్ సెకండ్ ఈటానా అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది దీస్ ఈజ్ మైర్ ఆర్హెచ్ఎస్ ఆర్ నాట్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఆర్ నాట్ సార్ మళ్ళీ చెప్పకండి సెకండ్ టీటా ఫస్ట్ రావాలి కొస్ సెకండ్ టీటా నెక్స్ట్ రావాలి మల్టీప్లికేషన్ టూ ఇంటూ త్రీ త్రీ ఇంటూ టూ బోత్ ఆర్ ఈక్వల్ నో రైట్ సో అది సో ఈ ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఐడెంటిటీ యూస్ చేస్తున్నాను చూడండి నేను చాలా ఈజీ చాలా సింపుల్గా యూజ్ చేసేస్తున్నాను మీరు అప్పుడు ఎలా అంటే ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కూడా అంతే ఈజీగా వచ్చేస్తుంది ఇందులో వరి అవ్వాల్సిన పని లేదు ఇందులో వెరీ దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ హియర్ సో అగైన్ యూ కెన్ సీ హియర్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇచ్చారు సో దట్ ఈస్ టాన్ స్క్వేర్ ఏ ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ అండ్ ట్యాన్ స్క్వేర్ టాన్ టూ ద పవర్ ఆఫ్ ఫోర్ టీటా సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం చూడండి సో దీంట్లోనే మనం బేసిక్గా ఏం కామన్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ టాన్స్ కోటీటా కెన్ ఐ టేక్ కామన్ హియర్ టాన్స్కోటిటా కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది వన్ ఉంటుంది ఇక్కడ టూ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంకోటి ఉంటుంది ట్యాన్స్క్వేర్టీటా హా బట్ సీ ద ఐడెంటిటీ నెంబర్ టూ హియర్ వన్ ప్లస్ టాన్స్క్వెటిటా విల్ బీ ఈక్వల్ టు వాట్ వన్ ప్లస్ టాన్స్క్వర్ టీటా విల్ బీ ఈక్వల్ టు వాట్ సికెన్స్ స్క్వేర్ దీన్ని నేను వేరే తిరిగి కూడా చెప్పాను మీకు సెకండ్ స్క్వేటీటా మైనస్ టాన్స్ కోటిటా విల్ బీ ఈక్వల్ టు వాట్ వన్నా సో ఈ టాన్స్ కోటీటా ఎటుసీ తీసుకెళ్తే పై పైన ఏదైతే ఉందో అదేనా సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వన్ ప్లస్ ట్రాన్స్కోటిటా నేను ఐడెంటిటీని యూస్ చేసుకుని ఏమన్నా రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి ఏమని రాసుకోవచ్చు సో ట్రాన్స్కోటిటాని అలాగే ఉంచండి డిస్టర్బ్ చేయట్లేదు అండ్ దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ సీకెండ్స్ కోటిటా ఐమ్ ఏ కరెక్ట్ ఐ హామ్ కరెక్ట్ సెకండ్స్కోటిటా హా సార్ నెక్స్ట్ ఇలాగే ఈ ట్రాన్స్కోటిటాని ఏమైనా రాసుకోవచ్చు ఫ్రమ్ దిస్ డేటా ఫ్రమ్ దిస్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ఐడెంటిటీ ఓన్లీ సో ట్రాన్స్కోటిటా అంటే దీన్ని వన్ ఇట్ సైడ్ తీసుకురండి సో యూ విల్ గెట్ ఫ్రమ్ ట్రాన్స్క్వెటిటా విల్ బీ ఈక్వల్ టు వాట్ సీకెండ్ స్క్వేటిటా మైనస్ వన్ ఓకే సో దీన్ని మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు సెకండ్ స్క్వేటిటా సెకండ్ స్క్వేటిటా మైనస్ వన్ మల్టీప్లై విత్ సెకండ్ స్క్వేటిటా ఓకే క్లియర్ ఎస్ సార్ క్లియర్ సో ఈ సెకండ్ స్క్వేటిటాని దీంతో మల్టిప్లికేషన్ చేయండి సెకండ్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ ఫోర్ ఉంటుంది వన్ ఇంటూ సెకండ్ స్క్వేర్టీటా సో చెక్ చేయండి ఇదేనా మన ఆర్హెచ్ఎస్ ఇదేనా మనకిచ్చిన రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చూడండి ఏం లేదు సింపుల్ ఈ ఒకటే ప్రాపర్టీని ఎన్ని రకాలుగా మోడిఫికేషన్ చేశాను ఇక్కడ రైట్ సో ఇక్కడ ఫస్ట్ మాడిఫికేషన్ దాన్ని మళ్ళీ ఇక్కడ దాన్ని మోడిఫై చేసి ఇక్కడ రాశాను రైట్ సో టూ మాడిఫికేషన్ తీసుకున్న దాన్ని అటు ఇటు తిప్పడమే జస్ట్ ఏం లేదు ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ ఇలాగే రైట్ సో ఏమీ ఉండవు సో బట్ బట్ మీకు ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ కావాలి కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు అర్థం అయిపోతుందన్నమాట ఇది కూడా వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సో లెట్ సీ హియర్ లెట్ ఎస్ ట్రై టు సింప్లిఫై హియర్ సో ఎల్హెచ్ఎస్ ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం దట్ ఇస్ అండర్ వుడ్ ఆఫ్ ఏ వన్ ప్లస్ కాస్ట్టా డివైడెడ్ బై ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఓకే ఇక్కడ మనకు రేషనలైజేషన్ చేయాలి రేషనలైజేషన్ అర్థం అంటే ఏంటి చెప్పండి నాకు రేషనలైజేషన్ అంటే ఏంటి ఇక్కడ సో ఇక్కడ వన్ మైనస్ ఉంది ఉందనుకోండి ఇక్కడ మైనస్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని ప్లస్ చేయండి అంతే అర్థమవుతుందా సో ఇప్పుడు వన్ ప్లస్ కాస్ట్ ఇటా అని చేసుకోవచ్చు ఇక్కడ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ట్ ఇటా అని చేసుకుంటారు అంటే నేను ఏం చేస్తున్నానంటే వన్ ప్లస్ కాస్ట్ ఇటా వన్ ప్లస్ కాస్ట్ డేటా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అండర్ రూట్ ఆఫ్ వన్ వాల్యూ ఏదైతే ఉందో ప్రీవియస్ వాల్యూ అనే ఉంటుంది కదా ఇందులో ఏం చేయించలేదు కదా దట్ ఈస్ కోల్డ్ అస్ యూ కెన్ సీ ద రేషనలైజేషన్ అంటున్నాను ఆల్వేస్ రిమెంబర్ ఇయర్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి ఓకే సో ఇప్పుడు న్యూమరేటర్ పార్ట్ అర్థం చేసుకుంటే వన్ ప్లస్ కాస్ట్ ఇటా వన్ ప్లస్ కాస్ట్ మళ్ళీ చేస్తే వన్ ప్లస్ కాస్ట్ ఇటా హోల్ స్క్వేర్ రైట్ రైట్ అండ్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఎనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ మైనస్ కాసా స్క్వేర్ కాసు స్క్వేర్ టీటా క్లియరా ఇక్కడ వరకు క్లియర్గా ఎవరికి ఏం డౌట్ లేదు కదా సార్ డౌట్ లేదు ఇప్పుడు ఐడెంటిటీ నెంబర్ మనకు ఆల్రెడీ ఐడెంటిటీ నెంబర్ తెలుసు ఫస్ట్ ఐడెంటిటీ సైన్ సైన్స్ స్క్వేర్ డేటా ప్లస్ కాసో స్వేర్ డీటా విల్ బీ ఈక్వల్ టు వన్ ఓకే ఈక్వల్ టు వన్ సో ఇప్పుడు జాగ్రత్తగా నోటీస్ చేయండి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సో ఇక్కడ మనకు కాస్ స్క్వేర్ టీటా కాస్క్వేర్ టీటా ఈ మైనస్ కాస్కోర్ టీటా ఇది తీసుకొస్తే మైనస్ వన్ ఉంటుంది ఇక్కడ దెన్ ఈ విల్ గే ఇట్ సైన్స్ కోటా ఆర్ నాట్ అంటే సైన్స్ ఈ టీటా ఇది తీసుకొస్తే వన్ మైనస్ కాస్కో టీటా విల్ బి ఈక్వల్ టు సైన్స్ కో టీటానా సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ప్లేస్లో మనం ఈ వ్యాల్యూ సబ్స్ట్యూట్ చేసుకోవచ్చా కెనై సబ్స్ట్యూ ఇట్ కెనై సబ్స్టూట్ ఇట్ అండ్ చెక్ సో ఆఫ్టర్ సబ్స్ట్యూటింగ్ దట్ నేను నాకేమొస్తుంది వన్ ప్లస్ కాస్ టీటా డివైడెడ్ బై ఇక్కడ సైన్స్ కో టీటా ఉంది నేను హోల్ టీటా హోల్గా రాసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ న్యూమరేటర్ పార్ట్కి స్క్వేర్ ఉంది దీనికి కూడా స్క్వేర్ ఉంది బికాస్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ సైన్స్ స్వేర్ రిటర్న్ సింప్లిఫై చేయాలి సో రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి రాసేస్తున్నాను హా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమి లే వన్ బై వన్ ప్లస్ కాస్ట్ టీటా నెక్స్ట్ స్టెప్లో రాస్తాను డివైడెడ్ బై సైవంటీటా ఈ సైంటీటా అని ఏదైతే ఉందో స్ప్లిట్ చేయండి సో దీన్ని మనం వన్ బై సైవెంటీ టా రాసుకోవచ్చు అండ్ కాస్ట్ ఈటా బై కా రాసుకోవచ్చు కెన్ ఐ రైట్ ఇట్ డౌన్ దీస్ పార్ట్ క్లియర్లీ హా వన్ బై సైంటీటాని మనం ఏమని చెప్పొచ్చు అని చెప్పాము వన్ బై సెవెంటీటాన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం ఎప్పుడు పొద్దున్న నుంచి మొత్తుకుంటుంది అదే మనం లైక్ పొద్దున్న నుంచి సెన్స్ స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటుంది ఇవే కదా సో సైంటీటా వన్ బై సైంటీట అని మనం ఏమైనా రాసుకోవచ్చు దట్ ఈస్ నథింగ్ బట్ కొసుకేంటిటా కొస్కేంటిటా ప్లస్ కాస్ట్ ప్లస్ సైంటిట కాస్ట్ డివైడెడ్ బై సైంటిటీటాని ఏమైనా రాసుకోవచ్చు కాటిటా మీరు చెక్ చేయండి ఇదేనా మన ఆర్హెచ్ఎస్ ఇదేనా మనకి ఇచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చెక్ చెక్ చెక్

అది దాని ప్లేస్లో వేరేది వేరే ప్లేస్లో ఇంకేం రాస్తే అది మిస్టేక్ డౌట్ అవుతుంది ఓకేనా ఇది కూడా వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లెట్స్ లెట్స్ గెట్ సీ ఇయర్ లెట్స్ స్టార్టెడ్ విత్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్ సో లెట్ ఎస్ టేక్ ఎల్హెచ్ఎస్ అండ్ ప్రూవ్ ఆర్హెచ్ఎస్ సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి సైన్ ఏ ప్లస్ కోస్ కెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సి ఏ హోల్ స్క్వేర్ దీన్ని మనం ఆర్హెచ్ఎస్ అండ్ ప్రూవ్ చేయాలంట

మల్టీప్లైవై వన్ బై సైన్ ఏ నాట్ సైన్ ఏ సీకెన్ సీకెండ్ ఏ టూ ఏబి కదా ఓకే ఇప్పుడు మీకు కొంచెం మాడిఫికేషన్ చేసి రాస్తున్నాను చూడండి ఆ కాస్ఏని కొంచెం ముందు తీసుకొస్తున్నాను సో సైన్ ఏ ప్లస్ స్క్వేర్ ఏ ఓకే ఈ క్వశ్చకెన్ స్క్వేర్ని ఇక్కడే ఉంచుదాం నెక్స్ట్ ఆ సీకెండ్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ముందు తీసుకొస్తున్నాను ఓకేనా సెకండ్ స్క్వేర్ అని కొంచెం ముందుకు తీసుకొచ్చాను ఓకే ఫైన్ సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సైన్ ఏ క్వశ్చన్ ఉంది చూడండి సైన్ ఏ క్వశ్చన్ ఏ ఉంది చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో బేసికల్లీ బేసికల్లీ సైన్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు సైన్ ఏని ఎలా రాసుకోవచ్చు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా లేదా చెప్పండి నాకు యాక్చువల్లీ జస్ట్ సెకండ్ ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ రే సెకండ్ ఏ నాట్ సెకండ్ నెక్స్ట్ స్టెప్లో రాయాల్సింది అది సెకండ్ ఏ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు లెట్ అస్ డూ ఇట్ దట్ పార్ట్ ఆల్సో ఈ పార్ట్ చేద్దాం చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి టూ ఇంటూ యాక్చువల్లీ అది ముందే రాసేసాను సో మీకు అర్థమైపోయి ఉంటుంది కొస్కెండ్ నేను అని రాసుకోవచ్చు వన్ బై సైన్ ఏ అని రాసుకోవచ్చు కదా సిమిలర్లీ టూ ఇంటూ కాస్ ఏ మల్టీప్లై విత్ వన్ బై కాస్ ఏ అని రాసుకోవచ్చు కదా ఓకేనా ఇప్పుడు సైన్ ఇఏ సైన్ ఏ గెట్ క్యాన్సిల్ కాస్ ఇయే కాస్యే గెట్ క్యాన్సిల్ ఆమె క్లియరా ఆమె క్లియరా అదొకటి ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టఫ్ వచ్చేసరికి సైన్ స్క్వేర్యే కాస్క్వేర్ఏ ద వాల్యూ వచ్చేసరికి ఎంత సార్ వన్ కదా వన్ టూ ప్లస్ టూ దట్ ఈజ్ ముందు రాసేసుకుంటున్నాను చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ క్వశ్చకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేనేమని రాసుకోవచ్చు నేనేమని రాసుకోవచ్చు చెప్పండి బికాస్ ద ఐడెంటిటీ నేనేం చెప్పాను మీకు ఐడెంటిటీ

అర్థమవుతుందా బ్లైండ్గా ప్రొసీడ్ అవుతుంది సార్కి వచ్చు కాబట్టి సార్ ఫైనల్ ఆన్సర్ తెలుసు కాబట్టి అలా రాస్తున్నారు అనుకోకండి యాక్చువల్లీ దీన్ని ఎలా రాబట్టాలో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయి సో నేను ఆలోచించాను అంటే ఇక్కడ ఫైవ్ ఉన్నాయి నాకు ఇంకో ప్లస్ టూ కావాలి ఇంకో ప్లస్ టూ కావాలంటే బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ నేను ఇలా రాయగలుగుతాను ఇక్కడ ప్లస్ టూ వచ్చేస్తా ఇటు స్కోర్ వచ్చేస్తుంది కార్డ్ స్కోర్ వచ్చేస్తుంది అలా అనలైజ్ చేశాను నేను అర్థమవుతుందా సో ఆర్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేయండి మ్యానిపులేషన్ ఎలా చేయాలో మీకు తెలుస్తుంది ఆర్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే మ్యానిపులేషన్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది ఐ హోప్ ఇట్స్ క్లియర్ రైట్ మోస్ట్లీ ఆల్ క్వశ్చన్స్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను కవర్ చేశాను దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూ గైస్ కెన్ డూ ఇట్ దిస్ ఇస్ యువర్ హోమ్ వర్క్ ఇట్ ఈస్ అ ప్రూ దట్ క్వశ్చన్ ప్రూ దట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చాలా చూపించాను క్వశ్చన్లు కాబట్టి చేయండి సో ఇది బై ఇది ఈక్వల్ టు టేక్ ఎల్హెచ్ఎస్ ప్రూ ఆర్హెచ్ఎస్ అండ్ యూస్ దట్ మీకు గివెన్ దట్ వన్ ప్లస్ కాస్ట్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద జీరో అని కూడా ఇచ్చారు దాన్ని యూస్ చేసుకొని మీరు చేయండి ఓకేనా దిస్ ఇస్ యువర్ వన్ ఆఫ్ యువర్ హోమ్ వర్క్ క్వశ్చన్ యూ గైస్ మిస్ టు డూ ఇట్ అండ్ వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాస్ వెల్ ఆస్ రైట్ ఇది కంప్లీట్ పిక్చర్ సార్ యాక్చువల్లీ చెప్పాలంటే సో నౌ ఎవ్రీ వన్ కెన్ రిలాక్స్ ఇయర్ ఎవ్రీ వన్ కెన్ రిలాక్స్ టేక్ ఎ డీప్ బ్రేత్ ఓకే సో కొంచెం రిలాక్స్ అవ్వండి ఇప్పటివరకు ఏమేమి మాట్లాడుకున్నామో కొంచెం క్విక్లీ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి దెన్ ఆఫ్టర్ దాట్ క్విజ్ అటెంప్ట్ చేయండి యాక్చువల్లీ నేను చెప్పాను కదా మీకు క్విజ్లో క్విజ్ సెషన్లో పేర్లు ఎవరు వస్తాయో వాళ్ళ పేర్లు తీసుకుంటాను అని అనేసి చెప్పాను ఆమె కరెక్ట్ కదా సో లాస్ట్ క్లాస్లో సో కామెంట్స్ వచ్చాయి సో కామెంట్స్ రాలేదు అని చెప్పలేను సో కామెంట్స్ అయితే వచ్చాయి కామెంట్స్ వచ్చిన దాంట్లో ఫస్ట్ త్రీ మెంబర్స్ నేమ్ అనౌన్స్ చేస్తానని చెప్పాను సో క్విజ్ అయిపోయాక మీరు కూడా ఏం చేయాలి మీరు కూడా మీ ఆన్సర్స్ ఎంత వచ్చాయి ఫైవ్ అవుట్ ఆఫ్ ఎంత వచ్చాయో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ లెట్ మీ చెక్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ అని చెప్పాను సో ఎవ్రీ వన్ ప్లీజ్ చెక్ రైట్ మీ ఆన్సర్స్ ఏవైతే వచ్చాయో అవి కామెంట్ బాక్స్లో వస్తే మీ నేమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో నేను అనౌన్స్ చేస్తాను మెన్స్ మెన్స్ రేషోకి వచ్చేసరికి త్రీ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ దోజ్ నేమ్స్ హియర్ నేను ఒక దగ్గర రాసుకున్నాను లెట్ మీ చెక్ దోస్ నేమ్స్ రైట్ సో ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసరికి అబ్దుల్ అబ్దుల్ అండ్ నెక్స్ట్ స్టూడెంట్ వచ్చేసరికి స్టూడెంట్ అనే ఉంది ఆ పేరు ఆ యూజర్ ఐడి నేమ్ బి బీ డిఫరెంట్ నేమ్ ఉండొచ్చు బట్ నాకు కామెంట్ చేసిన నేమ్ అయితే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను స్టూడెంట్ అనే ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈవీస్ నేమ్స్ నేను ఐఎమ్ నాట్ షూర్ అవే వాళ్ళ నేమ్స్ అంటే తెలియదు నాకు బట్ నేను మీరు కామెంట్ చేసిన యూజర్ నేమ్ బేస్ బేస్ చేసుకునే చెప్తున్నాను అబ్దుల్ ఫుల్ నేమ్ కూడా ఏదో ఉంది బట్ నేను అబ్దుల్ అని రాస్తున్నాను ఓకేనా ఓకే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ సో హీ ఘాట్ ఇట్ ఫ్రమ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను రిప్లై కూడా ఇచ్చాను యూ కెన్ చెక్ అండ్ ఫోర్ బై ఫైవ్ అండ్ దావుద్ గోట్ ఇట్ జీరో బై ఫైవ్ స్టిల్ తన టాప్ త్రీలో ఉన్నాడు రీజన్ బి హ్యాండ్ ఇట్ ఎవరు మీ రిమైనింగ్ మిగతా వాళ్ళు కామెంట్ చేయలేదు కాబట్టి స్టిల్ చూసారా హీ డిడిన్ గౌట్ ఎనీ మార్క్స్ బట్ స్టిల్ టాప్ త్రీలో ఉన్నారు రీజన్ బి హ్యాండ్ ఇట్ అదర్ అక్కడ కాంపిటీషన్ లేదు అక్కడ వేరే క్యాండిడేట్స్ ఎవరు పెట్టలేదు కాబట్టి అండ్ నేను ఒక్కొక్కరికి రిప్లైలు కూడా ఇచ్చాను కీప్ ట్రయింగ్ అండ్ కీప్ లెర్నింగ్ అనేసి దావద్దు మీరు యూ డిడే సమ్వేర్ మిస్టేక్ ఆర్ లేదా అంటే నువ్వు డైరెక్ట్ క్లాస్ వినకుండానే క్విజ్ అటెంప్ట్ చేసి ఉంటావు మైట్ బీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ టెల్ మీ లెట్ మీ నో నాకు తెలిసి నువ్వు క్లాస్ వినకుండానే క్విజ్ డైరెక్ట్ అటెండ్ చేసి ఉంటావు టైమ్ స్టామ్ని బేస్ చేసుకుని రైట్ సో అలా కాకుండా ఒకసారి క్లాస్ విని క్విజ్ అటెంప్ చేయి ఫైర్ షూర్ నీకు ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చిందో ఈ సెషన్లో చెప్పు నాకు ఓకే ఈ సెషన్లో చెప్పు సార్ నాకు క్లాస్ విన్న తర్వాత అది అవుద్దు యూ ఇన్ క్లాస్ విన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత క్లాస్ విన్న తర్వాత నాకు స్కోర్ జీరో నుంచి ఎంత ఇంప్రూవ్ అయిందో మోస్ట్లీ నీకు తెలిసిపోయి ఉంటుంది బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే నేను ఆల్రెడీ అందులో సొల్యూషన్ డిస్కస్ చేశాను కాబట్టి బట్ ఓకే ఫైన్ ఫ్రెండ్ నెక్స్ట్ టైం అనవచ్చు నువ్వేం అంటే క్లాస్ విని అట్లీస్ట్ అటెంప్ట్ చేయి ఓకే ఇలాంటి ఆర్ ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ అనే ఒక అతను ఒక క్వశ్చన్ రాంగ్ చేశాడు సో ఒక క్వశ్చన్ రాంగ్ చేశాడంటే తను ఏం చేయాలి ఏ క్వశ్చన్ రాంగ్ అయిందో అది ఏ కాన్సెప్టో అది ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి స్టూడెంట్ స్పెషల్లీ ఫర్ యూ ఓకే ఇన్ కేస్ అది క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే ఫైన్ కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే అప్లై చేయడం రాలేదు అంటే గో బ్యాక్ టు దట్ టాపిక్ అండ్ వాచ్ దట్ టాపిక్ క్లియర్లీ అగెన్ వన్స్ అగైన్ మొత్తం లెక్చర్ చూడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే రాలేదో ఒక మార్క్ పోయిందో అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ద స్టూడెంట్ స్పెషలీ యూ ఓకే దావుద్ అండ్ యూ అండ్ గో అండ్ వాచ్ ద కంప్లీట్ లెక్చర్ అండ్ ట్రై సో ఈ క్విజ్లో మీకు ఆన్సర్ రివీల్ అయిపోయింది కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ వెనకాల లేకుంటే మీకు మీ ఓన్గా మీరు క్విజ్ క్రియేట్ చేసుకుంటూ ఆ నేను ఫ్యూచర్లో మెంటి పెడతాను ఆ మెంటి వరకు రెడీగా ఉండండి ఐ కెన్ లైక్ యూ కెన్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ మై పాయింట్ ఫర్ అబ్దుల్ యూ ఆల్సో సేమ్ మోస్ట్లీ వితౌ వితౌట్ లెక్చర్ వచ్చిందా లేకుంటే లెక్చర్ చూసాకే వచ్చిందా లెక్చర్ చూశాకే వస్తే నో ప్రాబ్లమ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వస్తే లెక్చర్ చూడలేదు అంటే ఓకే ఫైన్ దెన్ దెన్ ఆల్సో ఫైన్ బట్ స్టిల్ అయ్యే క్వశ్చన్స్ కాకుండా మీకు ఎక్కడైనా డౌట్ ఉన్న టాపిక్స్ వెళ్ళి చూసుకోండి మీరు లెక్చర్లో ఓకేనా కంప్లీట్ లెక్చర్ చూస్తుంటే ఫైన్ ఇన్ కేస్ చూడలేదు అన్నా కూడా మీకు ఎందులో కంప్లీట్ లెక్చర్ చూడాల్సిన లేకుండా కింద టైమ్ స్టాంప్స్ ఉంటాయి కదా సో టాపిక్ ఆ సోన్సో టాపిక్లో డౌట్ ఉంటే సోన్సో టాపిక్ చూడండి సరిపోతుంది మీకు ఓకే ముగ్గురికి నేను గైడ్ లైన్స్ ఇచ్చేసాను సార్ ముగ్గురికి నేను గైడ్ చేసేసాను ఇక్కడ అర్థమవుతుందా సో దిస్ ఇస్ హౌ యూని టు డూ ఇట్ రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మీరు ఆన్సర్ చేస్తే మీ పేర్లు ఇక్కడ వస్తే మీకు నేను నా నా ఇన్పుట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఇలాగ ఇప్పుడు ఒక్కొక్కరికి నేను సజెషన్ ఇచ్చినట్టు మీకు కూడా సజెషన్ ఇస్తూ ఉంటాను ఓకే సో మీరు టాప్ త్రీ ఉన్న వాళ్ళకే కాదు అందరికీ ఇస్తాను మీరు మీరు కామెంట్ చేయాలి మీరు నేర్చుకోవాలని ఉండాలి కానీ టాప్ త్రీ కాదు సార్ నేను అందరికీ అట్లీస్ట్ నేను నెక్స్ట్ లెక్చర్లో వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను అక్కడ యూట్యూబ్లో పాజిబుల్ రిప్లై ఇవ్వడం కా పాసిబుల్ లేదు నేను ఫ్రీగా లేను అంటే ఐ విల్ బీ రిప్లై ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీడియోస్లో నేను రిప్లై ఇస్తూ ఉంటాను బిఫోర్ రికార్డింగ్ ద సెషన్ నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ క్లాస్లో సంబంధించిన ఏమైనా క్వీరీస్ ఉన్నాయా ఏమైనా ఎలా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా అనేది నేను చూ చూసుకొని వచ్చి రికార్డ్ చేస్తాను అర్థమవుతుందా అట్లీస్ట్ నేను పాసిబుల్ లేని టైంలో కాకుండా నేను ఎట్లీస్ట్ రికార్డ్ చేసుకునే ముందు అసలు ప్రీవియస్ క్లాస్లో ఎంతమంది రికార్డ్ చేశారు ఏంటి అసలు ఎంతమంది చూసారు ఎంతమంది ఇవన్నీ డేటా నేను చూసుకొని ఈ క్లాస్లోకి వస్తాను నేను అందుకే చెప్తున్నాను సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా బి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి వన్ మంతే ఉంది అరౌండ్ వన్ మంత్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి సో స్టార్ట్ 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 హరియాప్ ఓకే మన సిలబస్ కూడా మోస్ట్లీ అట్ ద ఎండ్కి వచ్చేసాం మనం ఇట్స్ అ లెవెంత్ చాప్టర్ సో వీ హ్యావ్ ఓన్లీ త్రీ మోర్ చాప్టర్ లెఫ్ట్ సో మోస్ట్లీ బై త్రీ వీక్స్ వీఆర్ కూడా కంప్లీట్ ద సిలబస్ అండ్ సిలబస్ అయిపోతుంది రైట్ అర్థమవుతుందా సో యూ గైస్ ఆల్సో నీస్ టు బి పార్టిసిపేట్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ అబ్దుల్ అండ్ స్టూడెంట్ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ యూ ఇఫ్ ఆర్ లైక్ ఈ క్లాస్ చూస్తుంటే నీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి ఈ క్లాస్ పక్కన ఓకే అండ్ స్టూడెంట్ అండ్ దావుద్ వెరీ వెరీ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు యూ ఆల్ సో వెరీ ఆల్ ద బెస్ట్ విషూ ఆల్ ద బెస్ట్ కీప్ కీప్ ట్రయింగ్ ఐ థింక్ దావు తను తను ప్రీవియస్ క్విజెస్ కూడా అటెంప్ చేశాడు అబ్దుల్ నేను చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ స్టూడెంట్ కూడా నేను చూడలేదు ప్రీవియస్ క్విజెస్ అటెంప్ చేశారా లేదా అనేది సో యూ గైస్ ఆల్సో గో అండ్ ట్రై టు వాచ్ ఆల్ ద లెక్చర్స్ ప్రీవియస్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లెక్చర్స్లో మనకి క్విజెస్ ఉంటాయి అన్ని లెక్చర్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని లెక్చర్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఉంటాను సో అన్నిట్లో అప్లై చేయండి యువర్ ఆన్సర్స్ ఏదైతే ఉందో కామెంట్ చేయండి నేను అన్నీ చెక్ చేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు ఓకే చలో లెట్స్ లెట్స్ బిగిన్ ద టుడే సెషన్ సో ఈరోజు సెషన్లో కూడా మీకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఎంత వచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ దెన్ ఐ కెన్ మీ నేమ్స్ ఏమైతే ఉన్నాయో లెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను క్లియరా క్లియర్ క్లియర్ చలో యు గైజ్ ఆర్ రెడీ ఎస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ లెట్ మీ ఆన్ టైమర్ ఆన్ చేద్దాను మీకోసం All right, this is very easy question, uh, 30 seconds, right? 30 seconds is more than enough for this question. <clears throat> yes, time up. चलो लेट सी द सॉल्यूशन। सो साइन थर्टी साइन थर्टी वैल्यू विल बी इक्वल टू वन बै टू कॉस थर्टी वैल्यू इज नथिंग बट रूट थ्री ओके, यस सर एंड साइन 60 वैल्यू इज नथिंग बट एव वर्ट रूट थ्री बै टू एंड कॉस थर्टी वैल्यू इज नथिंग बट वन बै टू सर अरे दिस्ज सेटली बोथ आर सेम नो इफ यू सबस्ट्राक्ट इट आर जीरो यू विल गेट इट अंते ఎస్ జీరో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అర్ అదర్వైజ్ మీకు గుర్తుండే ఈ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి ఈక్వల్ అని బికాస్ సైన్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ సిక్స్టీ కాస్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ద సైన్ థర్టీ ఇది ఆల్రెడీ నేను చెప్పాను క్లాస్లో ఓకే చలో లెట్సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వెయిట్ ఏ సెకండ్ వెయిట్ ఏ సెకండ్ గైస్ ఒక స్లైడ్ యాడ్ అయిపోయింది ఇక్కడ ఓకే చలో లెట్స్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఈజీయే థర్టీ సెకండ్స్ ఈజ్ ఎన్ ఆఫ్ ఓకే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇస్తాను సమ్ క్యాలిక్యులేషన్ ఉంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఐమ్ గివింగ్ యూ గైస్ కెన్ డూ ఇట్

సో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే నాకు సేమ్ వాల్యూ వస్తుంది సో ఫోర్ ఇంటూ సైన్ ఏ బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏజ్ నథింగ్ బట్ ఏ కాస్ ఏ బై కాస్ ఇస్ నథింగ్ బట్ వన్ సార్ ఫోర్ ఇంటూ టాన్ ఏ ప్లస్ వన్ సబ్స్టూట్ చేయండి టెన్ ఏ వాల్యూ తెలుసు కదా మనకి ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్ అరే క్యాన్సిలేషన్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీ ఉంది ఇక్కడ చూడండి ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్ ప్లస్ వన్ సో ఫోర్ ఫోర్ గేట్ క్యాన్సల్ ఫోర్ ఫోర్ గేట్ క్యాన్సల్ త్రీ మైనస్ వన్ ఇట్ ఇస్ అ టూ అండ్ త్రీ ప్లస్ వన్ ఇట్ ఇస్ అ ఫోర్ దట్ ఈస్ టూ వన్ హండ్రెడ్ టూ టూ జా There is is nothing but 1 by 2. Is there any option? Option C is my correct answer for this question. Easy, easy. Let's see the next question. Ah, this is again easy. De. 30 seconds is enough. Sin A is 1 by 2, cos B is 1 by 2. And A plus B is equal to what? Chota bacha question, sir. It was. 30 seconds. Yes, time up. So, this is nothing but sine A can be written as a word sine 30, because sine 30 value is equal to 1 by together. Cos B is nothing but a word cos 60. Can I write it down? Because cos 60 value is nothing but a 1 by together. So, from this data, A is equal to 30. From this data, B is equal to 60. A plus B is equal to what? A plus B is equal to what? 30 plus 60. 30 plus 60 is nothing but a what sir. 90, sir. नाइंटी सर ऑप्शन बी इज द करेक्ट ऑप्शन डी इज द करेक्ट आंसर यस इज़ी इज़ी ये जस्ट अड रही वाय स्लाइड नो राइट हाँ करेक्ट अरे दिस इज एवरी ऐडेंटिटी बेस्ड क्वेश्चन ओनली डायरेक्टली फिफ्टीन सेकेंड्स आई एम गिविंग आई एम गिविंग ए फिफ्टीन सेकेंड्स ओके ट्वेंटी सेकेंड्स యా టైమ్ అప్ సో వీ హ్యావ్ ఏ ఐడెంటిటీస్ వాట్స్ సీకెన్స్ కొట్టిటా మైనస్ టాన్స్ కొట్టిటా ఈక్వల్ టు వన్ ఇది గుర్తుపెట్టుకుంటే అది లేదు సార్ నాకు అది గుర్తులేదు సీకెన్స్ కొట్టిటా ఈక్వల్ టు వన్ ప్లస్ టాన్స్ కొట్టిటా ఇది గుర్తున్న యూ కెన్ ఆన్సర్ రిట్ ఈజీలీ సో ఈ వ్యాల్యూ వచ్చేసరికి ఏంటి వన్ ఇట్ సైడ్ తీసుకురండి ఈజ్ టైన్స్ కొట్టిట నిట్ సైడ్ తీసుకెళ్ళండి సో వాట్ యు విల్ గెట్ సీకెన్స్ కొట్టిటా మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్స్ కొట్టిటా దిస్ ఈజ్ చోటా బచ్చా క్వశ్చన్ సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ట్యాన్స్ కొట్టిటా రైట్ సో బోత్ ఆప్షన్స్ ఆర్ సేమ్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఫైన్ ఇక్కడ ఒక ప్లస్ వన్ అవర్ ఏదో ఒకటి అనుకోండి ఇక్కడ సో ఫైన్ సో యూ కెన్ ఎనీ వన్ ఏ వచ్చినా బి వచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీకు ఓకే చలో లేట్ సీ లాస్ట్ క్వశ్చన్ వన్ మైనస్ కాస్టేడా ప్లస్ వన్ ప్లస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కొంచెం కేర్ఫుల్ ఇక్కడ థర్టీ సెకండ్స్ ఈజ్ ఎన్ ఫర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్ లాస్ట్ క్వశ్చన్ కదా यस लास्ट क्वेश्चन ओके फार्टी फाइव सैक्युलेशन चेय ओके फार्टी फाइव सैकेंड्स इतना चूड़ान क्याल्युलेशन का ओके फाइन। लेट्स गो फर फार्टी फाइव ओके చలో చలో టైమర్ టైమరాప్ సో చూడండి ఇక్కడ వన్ ప్లస్ వన్ మైనసా వన్ మైనస్ కాస్ట్ ఇటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ట్ ఇటా సో ఇక్కడ మనం రేషనలైజ్ చేసుకోవచ్చు చూడండి సో దీన్ని వన్ ప్లస్ నేను చెప్పాను రేషనలైజ్ అంటే ఏం చెప్పాను మీకు ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వన్ మైనస్ కాస్ట్ సో న్యూమరేటర్ పార్ట్ వన్ మైనస్ కాస్ట్ ఇటా హోలీ స్క్వేర్ అవుతుందా సో దీన్ని మనం వన్ మైనస్ ఏమవుతుంది వన్ మైనస్ కాస్ట్ స్క్వేర్ టీటా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టీటా ఫార్మెట్లో ఉంది యూజింగ్ ఐడెంటిటీ వాట్ ఐ కెన్ రైట్ ఇట్ డౌన్ సైన్స్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా సో వన్ మైనస్ కాస్టీటా డివైడెడ్ బై సైన్టీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు సో దీన్ని మనం స్ప్లిట్ చేసాం అనుకోండి ఇక్కడ సో వన్ బై సైన్టీటా అండ్ కాస్టిటా బై సైన్టీటా హోల్ స్క్వేర్ అవుతుంది వన్ బై కాస్టిటా ఈజ్ నథింగ్ బట్ కొస్కెన్టీటా కాస్టిటా మైనస్ సైన్టీటా ఈజ్ నథింగ్ బట్ కాటా स्क्वेर सो इज दर एनी ऑप्शन माइनस क्वेश्चन टीटा माइनसक्टर डीटा ये ऑप्शन बी इज द करेक्ट आंसर ऑप्शन बी इज द करेक्ट आंसर ये आई होप एवरी वन गॉट इट आल आर वेरी इजी नॉट मॉडरेट नॉट नॉट टफ आलसो इट्स वेरी इजी बट यू गैट्स नीड्सू आंसर फाइव आउट ऑफ मी स्कोर एं द डू लेट मी नो इन द कॉमेंट सेव आउट ऑफ वॉट इज युअर स्कोर इन डू लेट मी नो इन द कॉमेंट सेन आई कैन गाइड यू इन नेक्स्ट क्लास ओके లెట్ మీక్ విక్లీ సమరైజ్ వోట్ వి డిస్కస్ ఇన్ ద కంప్లీట్ టుడే సెషన్ సో లెట్స్ స్టార్ట్ విత్ ద ట్రిగనోమెట్రీ ఓకే సో ట్రిగనోమెట్రీ చాప్టర్లో ఇంట్రోడాక్షన్ టు ద ట్రిగనోమెట్రీ సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం దట్ ఇస్ ఇంట్రోడాక్షన్ పార్ట్ మాట్లాడుకున్నాం ఇంట్రొడక్షన్ పార్ట్ మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రిగనోమెట్రీ రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం ట్రికనమెటరీ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి అండ్ లాస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం ఐడెంటిటీస్ రైట్ ఐడెంటిటీస్ ఓకే సో అస్ స్టార్ట్ హియర్ ఇంట్రొడక్షన్ పార్ట్లో నేనేం చెప్పాను ఇక్కడ ట్రిగనోమట్రీ అంటే ఏంటో గురించి మాట్లాడుకున్నాం అండ్ ఒక రైట్ యాంగిల్ తీసుకుంటే ఏది రిఫరెన్స్ యాంగిల్ని మనం ఏమంటాం ఆపోజిట్ సైడ్ని ఏమంటాం అడ్జస్టెన్ సైడ్ని ఏమంటాం మాట్లాడుకున్నాం వెన్ ఎవర్ దిస్ ఇస్ మై టీటా అనుకుంటే ఇది నా ఆపోజిట్ సైడ్ ఇది నా అడ్జస్టెన్ సైడ్ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేదాన్ని హైపోటెన్స్ అంటామని అని మాట్లాడాం గుర్తుందా రైట్ హా ఇక్కడ రేషియోల కోసం మనం ఏంటి సైన్టీటా వాల్యూ సైన్ టీటా ఈక్వల్ టు ఏంటి అని చెప్పా సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెన్స్ అని చెప్పా అండ్ కాస్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఓట్ అడ్జస్టెడ్ బై ఆపోజిట్ సైడ్ ఆజీస్ అండ్ బై హైపోర్టెన్స్ అని చెప్పా సో అగైన్ ట్యాన్ అంటే ఏం చెప్పా సైంటిడా బై కాస్ట్ అని చెప్పా కాఫార్డా అంటే ఏం చెప్పా కాస్ట్ బై సైంటిడా అని చెప్పా రివర్స్ ఆఫ్ ఇట్ అని చెప్పా అండ్ సెకండ్ అని చెప్పా ఎస్ ఉంటే ఇక్కడ ఏం రావాలి డినామినటర్లో కోసం రావాలని చెప్పా సారీ కాస్ రావాలని చెప్పా నాట్ కోసండ్ కాస్ రావాలని చెప్పా అండ్ నెక్స్ట్ కాస్ ఉంటే ఏం ఉండాలని చెప్పా దట్ ఈస్ నథింగ్ బట్ వన్ బై సైన్ ఉండాలని చెప్పా కొసికెన్ ఉంటాయి నాట్ కాస్ కొసికెన్ ఉంటాయి సో ఇవన్నీ మనం ట్రిగనోమీటర్ రేషియోలో మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ వాల్యూస్లోకి వచ్చేసరికి ఏంటి జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పా ట్రిక్ చెప్పా గుర్తుందా మీకు సో ఇక్కడ మనం సైన్ డేటా అనుకుంటే ఇక్కడ మనం సైన్ డేటా అనుకుంటే ఎలా ఎలా రాస్తాం ఫస్ట్ ఇలా జీరో వన్ టూ త్రీ ఫోర్ అని రాసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని అండర్ రూట్ ఆఫ్ టూ అండర్ రూట్ ఆఫ్ ఇట్ చేయాలి అండర్ రూట్ ఆఫ్ ఇట్ చేస్తే మనకు సైన్ వాల్యూ వస్తుంది దాని తర్వాత కాస్ అంటే ఉల్ట రాయాలి స్టార్ అంటే సైన్ బై కాస్ రాయాలి అండ్ కాట్ అంటే కాట్ బై కాస్ బై సైన్ రాయాలి అండ్ కొసికెన్ అంటే వన్ బై సైన్ రాయాలి సికెన్ అంటే వన్ బై కాస్ రాయాలి డన్ క్లియర్ కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను బికాజ్ ఇట్స్ సమ్మరీ కాబట్టి నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మాట్లాడుకున్నాం మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం చెప్పాం అస్ టేక్ ఏ అండ్ బీ అనేవి రెండు యాంగిల్స్ అనుకుంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏ అండ్ బీఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అంటే దాన్ని మనం ఈ రెండు టూ కాంప్లిమెంటరీస్ యాంగిల్ అంటే చెప్తాం మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కంక్లూషన్ ఇచ్చాను నేను ఏంటి కాస్ట్ నైంటీ మైనస్ త్రీటా ఈక్వల్ టు వర్డ్ సైన్టీటా అని అండ్ ఈ ప్లేస్లో టీటా చేంజ్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది అలాగే టెన్ నైంటీ మైనస్ టీటా టా బిల్బీ ఈక్వల్ టు కార్ టీటా అని మాట్లాడుకున్నాం అక్కడ కూడా చేంజ్ చేస్తే మనకు సేమ్ మీన్స్ కార్ట్ నైంటీ మైనస్ టీటా ఇస్ ఆక్వల్ టు టెంటీటా అవుతుంది అండ్ కొస్కా నైంటీ మైనస్ టీటా త్రీటా బిల్బీ ఈక్వల్ టు వార్డ్ కార్టీటా అని చెప్పా కొస్కా నైంటీ మైనస్ సీకెండ్ సీకెంటీటా అని చెప్పా ఇక్కడ మళ్ళీ ఇంటర్ చేంజ్ చేసుకుంటే మనకు సేమ్ ఆన్సర్స్ వస్తుందని చెప్పా డాన్ లాస్ట్ వన్ మీ ఫేవరెట్ టాపిక్ వచ్చేసరికి ఐడెంటిటీస్ అని మాట్లాడుకున్నాం ఐడెంటిటీస్లో మనకు డిఫరెంట్ థింగ్ త్రీ ఐడెంటిటీస్ ఉన్నాయి సైన్స్ కోటిటా ప్లస్ వన్ సైన్స్ కోటిటా ప్లస్ కాస్ట్ కోటా ప్లస్ వన్ అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్కోటిటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈక్వల్ టు వన్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు మైనస్ టాన్ స్క్వ టీటా తీసుకోవచ్చు వన్ ప్లస్ టాన్స్క్వర్టీటా అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ కోటిటా మైనస్ కార్డ్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ అని మాట్లాడుకున్నాం సో ఇవి త్రీ ఐడెంటిటీస్ దీన్ని మేనే చేయడం ఎలా దీనికి సంబంధించిన ప్రాబ్లం ఎలా అని మాట్లాడుకున్నాం సో దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు సార్ ఇలా కాదు నేను వేరే విధంగా గుర్తుపెట్టుకుంటానంటే గుర్తుపెట్టుకోండి సో దట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ సెకండ్ హా ఎలా అంటే ఈ ట్యాన్స్కోటిటా ఇన్స్టర్ తీసుకొస్తే వన్ ప్లస్ టాన్స్ టాన్స్కోటీటా విల్ బి సెకండ్స్కోటిటా ఈ కార్డ్స్కోటిటా ఇన్స్టర్ తీసుకెళ్తే కొస్కెన్ స్క్వర్ టీటా ఎక్కువ వన్ ప్లస్ కార్డ్ స్కోటి టీటా దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఎ ట్రిగనోమెట్రీ ఇది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం క్లాస్లో సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తాం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో నేను డీపీపీ సెషన్లో ఇస్తాను అవి డూ ప్రాక్టీస్ చేయండి అండ్ వాటికి రాకుంటే నేను మళ్ళీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను మన యాప్లో వెళ్ళి సొల్యూషన్ చూడండి సో దాట్స్ ఇట్ దట్స్ ఇట్ ఫర్ ద దొడే సెషన్ గైడ్స్ సో వాట్ ఎవర్ ద స్కోర్ ఏదైతే ఉందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంతమంది కొన్ని స్కోర్ వచ్చాయో దానికి సంబంధించిన సజెషన్ అండ్ గైడ్ లైన్ నేను నెక్స్ట్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తాను సో దాట్స్ ఇట్ గైస్ దాట్స్ ఇట్ ఫర్ దర్ టుడే సెషన్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటిల్ దెన్ టాటా బా బాయ్